అందరికి ఉన్నాలండి. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క పాద సన్నిధిలో మనందరం కూడి ఆయన నామాన్ని ఈ రీతిగా బాహ్యంగా మనం దూరంగా ఉన్నా సరే మనందరం కూడా ఈ రీతిగా సెల్ ఫోన్స్ ద్వారా కానీ టీవీల ద్వారా కానీ దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి దేవుడు చక్కని కృపానుగ్రహింపచేశాడు. ఈ ఆదివారం సమయంలో మన దేవునితో మన సమయాన్ని గడుపుదాం. మరి ప్రారంభ ప్రార్థన అమ్మగారు చేస్తారు. ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరమైన దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, నీ మీద ఆధారపడినటువంటి వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు తండ్రి. నీ మీద ఆధారపడినటువంటి మేమందరం, మానవ మాత్రమైనటువంటి మేమందరం కూడా నీ పాదాల దగ్గర విన్నవించుకోవడానికి ఈ దినాన్ని మాకు ఇచ్చిన సమయానికే నీ పొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదో ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వినడానికి తమ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారో వారందరికీ మీరు సహాయకుడిగా ఉండి వారి హృదయాలు తెరవమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ ఆరాధనలో పాల్గొని నీ ఆశీర్వాదాన్ని పొందడానికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి పరిశుద్ధపరిచి ఈ అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ఈ ఉగ్రత దినాల్లో నీతో మేము ఎలా సహవాసం చేయాలో మాకు నేర్పించి నైనా నీవు మేము ఏకంగా ఉండి నైనా కలిసి జీవించడానికి, సంతోషకరమైన బ్రతుకును బ్రతకడానికి మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేయమని యేసు నామాన్ని బట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు పాటలు విందాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమనే నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమనే నేననుకొనగా, కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమమునే చూచితి ఇక నీతి వ్యర్థమనే అనుకొనగా, దీర్ఘ శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘ శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా
నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప దేవుని స్తోత్రం హల్లెలూయా సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారారండని సెలవైనది దేవుని సెలవైనది ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరొకసారి ఆయన పరిశుద్ధ నామములో మనందరము కలిసి దేవుని యొక్క సన్నిధానంలో ఒకవేళ చర్చికి మనం రాలేకపోయినా మన గృహాలని దేవాలయాలుగా మార్చుకొని దేవుని వాక్యం ఉన్నట్టుగా మన శరీరమే దేవాలయం కాబట్టి మన శరీరముగా ఎక్కడ కూడేమో అదే దేవాలయం కాబట్టి మనందరం కూడా ఆయన నామాన్ని మహింపరిచే ధన్యతను ఈ వారము ఈ ఆదివారం కాలమున దేవుడు మనందరికీ అనుగ్రహించిన రీతిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ఈ సమయంలో నేర్చుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల దేవ, ఈ దారుణమైన పరిస్థితుల్లో, ఈ అపాయకరమైన పరిస్థితుల్లో మేమందరం కూడా నీ పాద సన్నిధికి రావడానికి తండ్రి నీవిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. లోకంలో చూస్తే ఇక్కడ శాంతి లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. యెషయా గ్రంథంలో నువ్వు చెప్పినట్లుగా తల నుండి అరికాల వరకు స్వస్థత లేని స్థితిలో మేము ఉన్నాం తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని రక్షించండి. మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, మా రాష్ట్రాల్ని, మా గ్రామాల్ని, మా సంఘాలని మీరు కాపాడమని అడుగుతున్నాం. ఈ కృపలో మేము అందరం నడవడానికి, ఈ వ్యాధి బారి నుంచి మమ్మల్ని అందరినీ విడిపించి నీ కొరకు మమ్మల్ని రక్షింపచేసి ధన్యులుగా మమ్మల్ని ముద్రింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఘననామంలో మనందరం కూడా ఇలా కూడి మీ మొబైల్స్లో కానీ మీ టీవీస్లో కానీ ఈ రీతిగా దేవుని సన్నిధిలో మరొకసారి ఆయన ప్రసన్నతను అనుభవించడానికి దేవుడు మనకి గొప్ప భాగ్యం అనుగ్రహించారు. దానికి ముందుగా నేను చిన్న సాక్ష్యం చెప్పి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. గతించిన దినాలలో అమ్మగారికి ఎంతో నీరసం చేసిందండి. మరి అమ్మ సడన్ గా కొంచెం బీపీ అప్ డౌన్స్ అయింది, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడు రాలేదు గతంలో, కానీ ఎందుకో వచ్చేసరికి కొంచెం పరిస్థితులు విషమించాయి. ఎంతో భయపడ్డాం, చాలా టెన్షన్ పడ్డాం అందరం కూడా. అయితే దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన స్వస్థతను అమ్మకు అనుగ్రహించాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మా తాతయ్య గారికి కూడా, ఆయన కూడా సడన్ గా చక్కగా టిఫిన్ చేసి కూర్చొని మాట్లాడుతూ ఒకేసారి సొమ్మసిల్లిపోతుంది, ఒకేసారి అదో రకంగా కళ్ళు తేలేసినట్టు అయిపోయాడు. ఏంటి ప్రభు పరిస్థితి ఇలా జరుగుతుంది, ఒకదాని సమస్య ఒకటి అని ఆలోచిస్తున్నాం.
అప్పుడే పాస్టర్ జయనందన్ గారి యొక్క సమాధి కార్యక్రమానికి వెళ్ళడానికి బయలుదేరాం పాపం. ఆయన కూడా మన మధ్యలో లేని కారణం ఎంతో విచారంగా ఉంది. తండ్రి లేకపోయినా మాకందరికీ కూడా ఒక తండ్రిగా ఉండి ఆయన ఎంతగానో అన్ని విషయాల్లో ప్రార్థనలు అన్ని విషయాల్లో సహకరించిన అద్భుతమైన దినాలని ఇప్పటికీ మరువలేకపోతున్నా. ఆ విషయం తెలిసి ఆ సమాధి కార్యక్రమం వెళుతున్న పరిస్థితుల్లో శరణ్గా తాతయ్య గారికి ఈ రీతిగా అయ్యేసరికి మరలా ఏంటి ప్రభు ఎలా పరిస్థితి ఎలా జరుగుతుంది అని వెంటనే తాతయ్య గారిని మంచం మీద పడుకోబెట్టి కొన్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ చెప్పేటప్పుడు ఈయనకి స్ట్రోక్ వచ్చింది, మైల్డ్గా స్ట్రోక్ వచ్చింది అని చెప్పారు. చెయ్యి కూడా కొంచెం లాగిందండి. అయితే ఆయన సజీవుడిగా దేవుడు మరల వెనక్కి తోడుకొని వచ్చాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తామండి. ఈ రీతిగా మా కుటుంబంలో అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అలాగే నా భార్య షారణ్ కూడా దేవుడు చక్కని గర్భం ఇచ్చాడు, 4వ నెలలోనికి ప్రవేశింపజేశాడు. మీరందరూ కూడా నా భార్య నిమిత్తం ప్రార్థించండి. ఆమె గర్భంలో ఎదుగుతున్న శిశువునికి దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఆత్మపూర్ణంగా చేసినట్లుగా ఆ బిడ్డను కూడా దేవుని కొరకు ప్రవక్తగా వాడుకో. మీరందరూ కూడా ఎల్లవెల్ల ప్రార్థించండి. అదే రీతిగా మరొక చిన్న విషయం ఏంటి అంటే, మరి మా సోదరులు షాజ్బాన్కి వివాహం చేయాలని నిశ్చయించాం. లింట్ డేస్ అయిన తర్వాత వివాహం తలపెట్టాలని ఎంతో ఆశపడ్డాం. అయితే లింట్ డేస్ ముగియక ముందే మనందరికి తెలుసు లాక్డౌన్ సందర్భంగా మరందరం అందరం కలిసే పరిస్థితి రాలేదు. మరి ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ ఓపెన్ అవుద్దామో, లాక్డౌన్ నెక్స్ట్ చేస్తారేమో అనుకున్నాం. అలాగా ఎన్నో రోజులు మనం వెయిట్ చేస్తాం. అయితే ప్రత్యేకించి 3వ తారీఖున లాక్డౌన్ ఓపెన్ చేస్తారు, తర్వాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. అయితే 3వ తారీఖు రాకముందే మరలా ఇంకొక కొన్ని రోజులు పొడిగించడం జరిగింది అని చెప్పారు. మరి ఈ పరిస్థితి ఒకవేళ మరి లాక్డౌన్ ఎత్తివేసినా సరే సామూహికంగా కూడి వివాహాలు చేయడం అనేది మరి పెద్దలు అంటున్నారు చాలా మంది, డిసెంబర్ వరకు జరగదు. అందరూ కూడా థియేటర్స్ కానీ ప్రార్థనలకు కానీ లేదంటే ఇలాంటి సామూహికంగా కలిసి కూడడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి అని చాలా మంది ఇప్పటికే న్యూస్ల్లో కానీ ఇలాంటి పరిస్థితుల్లో చెప్తున్నారు. ఏదేమైనా సరే దేవుని చిత్తం అయితే లాక్డౌన్ ఉండగానే మరి వివాహాన్ని కొనసాగించాలని మేము నిశ్చయించుకున్నాం. మరి ఆ యొక్క తేదీ అనేది మరలా మీకు అనౌన్స్ చేస్తాం. అయితే మీరు ప్రార్థన చేయండి, దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాలని. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మీరందరూ కూడా ఈ యొక్క సాక్ష్యాల నిమిత్తం ఎల్లవేళలా దేవుని యొక్క సన్నిధానంలో మీరు ఎత్తుపట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రస్తుత దినాల్లో పరిస్థితులను చూస్తే ఎలా ఉందంటే అండి, మీకు అనిపించిందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకో తెలుసా, సహవాసం ఎప్పుడైతే దూరం అవుతుందో ఆత్మీయత తగ్గిపోతుందండి. దేవుని ప్రార్థన సన్నిధి ఎప్పుడైతే దూరం అవుతుందో మన ఆత్మీయ జీవితం కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే దైవ సేవకుల ద్వారా మనం వారితో సహవాసాన్ని దూరమైనప్పుడు, అందుకనే అపోస్తుల కార్యంలో కూడా వారు ప్రతిరోజు కూడా సహవాసం చేసేవారు. సహవాసం అంటే అందరూ కూడా ఒకే చోట కూడి రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటం ఎందును వారందరూ ఏకంగా కూడి మరి ఎక్కువగా దేవునితో సహవాసం చేసేవారు. ఎందుకంటే ఎంత ఎక్కువగా సహవాసం చేస్తే అంతగా దేవునికి దగ్గర అవుతారు అనేది మరి మనకు తెలుసు. కానీ మనము వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థనలో కూడి వాళ్ళం. అదే రీతిగా వారానికి ఒకసారి ఆదివారాన్ని మనందరం కూడా సహవాసంలో కూడి దేవుని మహిమపరచాం. కానీ గతించిన నెలకు పైగా మనందరం కూడా కూడలేకపోతున్నాం. అయితే గమనించండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మరి మీ దగ్గరికి మేము రాలేకపోతున్నాం కొన్ని పరిస్థితులను బట్టి. అయితే మరి మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, మీ విశ్వాస జీవితం ఎలాగుంది మాకు తెలియదు కదా. కానీ మాకు ఒకంత చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే వాక్యంలో ఒక మాటను మనకు చూస్తే, మోషే కొండ మీదకి దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల చేత అతడు నింపబడి తిరిగి వస్తున్న సినాయి పర్వతం మీద నుంచి ఇంకా రాలేదు. అప్పటికి వెళ్ళి అప్పటికే 40 రోజులు అవుతున్న సమయంలో అక్కడున్న ప్రజలందరూ కూడా సహవాసం లేదు, నడిపించే నాయకులు లేడు, ఆత్మీయ కాపరి లేడు వారికి. ఆత్మీయ నాయకుడు ఆల్రెడీ సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు,
అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారందరూ కూడా అక్కడే ఉండి కింద ఉండి, మోషే లేడు చనిపోయాడేమని కొంతమంది, మోషే ఇంకా రాడని కొంతమంది, మోషే ఇంకా మనకి కనిపించడని కొంతమంది, ఈ రీతిగా వారు ఒకరినొకరు మాట్లాడుకొని వారు ఇంకా మళ్ళా దేవుని సన్నిధి తట్టు తిరగలేకుండా ఏమి ఇప్పుడు తెలిసింది, సహవాసం లేని సందర్భంగా కారణంగా వారందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఐగుప్తులో వారు దేవుని తెలియకునే దినాల్లో ఏ రీతిగా అయితే ఇతర వాటిని వారు పూజించేవారు, ఇతర దేవతలు ఇతర విగ్రహాలను వారు పూజించేవారు, మరలా దేవుని యొక్క సేవకుడు వారిని నడిపించిన కారణం చేత వారు ఏమైపోయారంటే దేవునికి దూరం అయిపోయారు. వారి జీవితంలో ఎవరై ప్రార్థన చేసుకుంటానని చెప్పేవారు లేడు, ఒరే మోకరించండి రా ఉపవాసం రా తిన్నానని చెప్పేవాళ్ళు లేదు, ఒరే మీరు దేవుని కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేయండి మీ పిల్లల్ని కూడా ప్రార్థన చేయమని చెప్పండి రా అనుకున్నా ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో వారి సహవాసం లేక వారి ఆత్మీయ జీవితం చల్లారిపోయింది. ఈరోజు మీ జీవితం ఎలాగుంది? ఈరోజు మీ ఆత్మీయ జీవితం దేవుని సన్నిధి ఎలాగుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన యవనస్తులారా, మీరు ఖాళీగా ఉంటున్నారు కదా ఇంటి దగ్గర, మొబైల్స్తో ఎక్కువ మీ సమయం కేటాయిస్తున్నారా, టీవీలతో ఎక్కువ మీ సమయం కేటాయిస్తున్నారా, లేదంటే ఫ్రెండ్స్తో ఆటలాడుకోవడానికి మీ సమయం ఎక్కువ కేటాయిస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు అయి ఉండొచ్చు, అయితే మీ సమయం ఇతరులతో మాట్లాడుకోవడానికి పడుకోవడానికి మీ ఇల్లు పనులు చేస్తున్న వీటికే కేటాయిస్తున్నారా? ఆత్మీయంగా ఎదగాలనే విషయాన్ని మర్చిపోయారా? అయితే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కలిగి ఉన్న పరిస్థితినే నేడు ఈ భయంకరమైన పరిస్థితిలో మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం చేసిన ప్రతి భక్తి జీవితం కూడా వెనక్కి వెళ్ళిపోయే రోజులు రాబోతున్నాయండి. ఇన్ని సంవత్సరాలు మనం చేసిన ప్రార్థనలు, మనం విన్న వాక్యాలు అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయే రోజులు రాబోతున్నాయండి లాక్డౌన్ సందర్భంగా. మరి ఎందుకు ఇస్రాయేల్ ప్రజలు వారు మోషేని ఇంకా రాడని చెప్పేసి బ్రతికే ఉన్నాడు వస్తాడు అయినా సరే రాడని వెళ్ళో వీళ్ళు అనేసుకుని గొడవ పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక విగ్రహాన్ని పాత పోయించుకున్నారు, జీవం లేని ఆ విగ్రహానికి వారు మొక్కారు. ఎందుకు జరిగిందో తెలిసింది అది? ఎందుకు జరిగిందో తెలుసా? అయ్యో ఎందుకు అలా చేశారు అనుకునొచ్చు మనం, కానీ అది వాళ్ళకి పరీక్ష అండి. అది వారికి పరీక్ష వచ్చింది. వారు షార్ట్ కట్ లో వెళ్లాల్సిన మార్గాన్ని మానేసి దేవుడు 40 సంవత్సరాలు వారిని ప్రయాణించేలా చేశాడు. ఎందుకంటే 40 సంవత్సరాల్లో ఎంతమంది వారి పరీక్షలో వారు నెగ్గుతారో అని దేవుడు అక్కడ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షల వల్ల ఓడిపోయారండి, వాళ్ళు ఓడిపోయారు. వాక్యం ఉంది ఏంటో తెలిసింది అన్నమాట, ఏర్పరచబడిన వారిని సహితము సైతాన్ గాడు మోసగించడానికి సిద్ధంగా ఉన్నదట. మరి దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి కానాను దేశానికి పంపించడానికి దేవుడు వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుంటే వారిలో అనేకులను సాతానుడు మార్గం మధ్యలోనే వారి జీవితాల్ని మట్టి కరిపించేయాలని వాడు ఆశపడ్డాడు. ఆ ప్రయత్నాల్లో వాడి ప్రయత్నం నెగ్గిందండి, అయితే దేవుని పిల్లల ప్రయత్నం ఓడిపోయిందండి. దేవుని పిల్లలుగా అనేకులు మోషే కన్న కల కానీ దేవుడు కన్న కల కానీ అది ఓడిపోయిందండి. ఈ దినాన్ని ఈరోజు దేవుడు మనకు కూడా అదే మాట సెలవిస్తున్నాడు. ఈ దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నాం, డైవిజన్లకు దూరంగా ఉంటున్నాం, అయితే నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది తల్లి సహోదరుడా? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా? ప్రార్థనలు ఎక్కివిస్తున్నావా? మరి ఈ ప్రార్థన లేని దినాల్లో మేము ఏం చేస్తున్నామో తెలుసండి. అమ్మమ్మ గారు మమ్మల్ని ఎంతగానో ప్రార్థనలు నడిపిస్తున్నారు. సుమారుగా 4 గంటలు, సాయంకాలం 4 గంటలు, లేదంటే 3-5 గంటలు ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఏకరాతిగా మేము మొర పెడుతున్నాం ఆయన సన్నిధిలో. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఒకవేళ ఇది మేము ఆత్మీయంగా ఎదగడానికి మంచి సమయం అని మేము చొరవ తీసుకుని మేము ఇంకా ఎక్కువగా ప్రార్థనలు ఏకీవిస్తున్నామండి. వాక్యాలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? మొబైల్స్ చూసేవారు ఇంకా మొబైల్స్ లోకి ఎక్కువ చూసేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ సంబంధించిన కొంతమంది డైరెక్టర్స్, లేదంటే కొంతమంది కొన్ని సంస్థలు ఏం చెప్పినాయి అంటే, ఈ లాక్డౌన్ ఎప్పుడైతే వచ్చిందో ఒకప్పుడు వాడే ఇంటర్నెట్ కన్నా ఇప్పుడు వాడే ఇంటర్నెట్ ఇంకా విపరీతంగా వాడేస్తున్నారు జనాలు. ఎందుకంటే ఒకప్పుడు పనుల్లో బిజీ స్కెడ్యూల్ వల్ల వారి సమయాన్ని తక్కువగా ఫోన్తో కేటాయించారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ అదే పనిలో ఉంటున్నారంట. టీవీ లేక ఒకప్పుడు టీవీలు ఆగిపోతే సరిగా పట్టించుకున్నారు కదా, ఇప్పుడు టీవీ జస్ట్ ఆగితే చాలు కంప్లైంట్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మనుషులు టీవీల ముందు, లేదంటే ఇంటర్నెట్స్ ముందు, ఫోన్లతోని, లేదంటే చాటింగ్లు చేసుకుంటా వ్యర్థమైన సంభాషణతో వారి జీవితాలు కొనసాగించేస్తారండి. అమ్మా నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? అయ్యా నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇది ఒక నీకు పరీక్ష నీ జీవితానికి.
ఇప్పటికే సుమారుగా నెల రోజులు పైన అయింది. నెల రోజుల్లో కూడా దేవుడు నేను పరీక్షిస్తున్నాడమ్మా. అయ్యా నేను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్ష నువ్వు ఓడిపోతున్నావా? లేదంటే ప్రతిదినం ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువగా దేవుని జీవితం ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరగా నువ్వు జీవిస్తున్నావా? ఈ పరీక్షలో మనందరం నెగ్గాల్సిమా. ఓడిపోవడానికి వీల్లేదు. దేవునికి దగ్గరగా జీవించడానికి మీరు అందరూ కూడా ప్రయాసపడండి. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసపెట్టడానికి అపవాది ఈ లోకానికి వచ్చి ఎవరిని మృంగుతున్నాను గర్జించి మళ్ళీ తిరుగులాడుచున్నాడు. వాడికి చోటు ఇవ్వద్దండి. ఇది అపవాది యొక్క తంత్రము. ఈ సమయంలో ఈ పరీక్షా దినంలో మనము ఓడిపోకుండా దేవుని నిలుద్దాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో మన వాక్యాన్ని మనం క్లుప్తంగా మనం పరిశీలన చేద్దాం. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. 10 నిమిషాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతుండగా మీరు ఎవరు కూడా దిష్టపోవద్దు, ఎవరు కూడా అనాలోచన ఉండద్దు. నేను త్వరగానే నా మాటలు నేను ముగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరించాలని నేను ఆశపడుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకుని వలన వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు. ఈ పునాది తెలిస్తే. చదువుకున్న వాక్య భాగంలో పునాది గురించి మనం చదువుకుంటున్నాం. ఇది ఏ పునాది? మన ఇల్లు కట్టుకోవడానికి ముందు మనం కింద భూమి తవ్వి, లోతుగా తవ్వి, అక్కడి నుంచి పిల్లర్స్ వేసి, పునాది వేసి స్ట్రాంగ్ గా కట్టుకుంటామే. అలాంటి పునాదికి సంబంధించింది ఈ పునాది కూడా. కానీ ఇది బాహ్య సంబంధమైన పునాది కాదండి. మన నివాసం ఉండే పునాది కాదండి. ఈ పునాది ఎవరు వేస్తున్నారంటే క్రీస్తు అనబడిన పునాదిని అపోస్తలులైన పౌలు గారు ఇక్కడ పరిచయం చేస్తున్నారు. ఈ పునాది ఏంటో మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. మీరందరూ నాతో గీపించండి. ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచడం కష్టము. కాలమును బట్టి సూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వాడు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి నిర్జీవ 6వ అధ్యాయంలోనికి వచ్చాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసము బాప్తిస్మము కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అనే పునాది అను పునాది మరల వేయక క్రీస్తుని కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణముల మొగుటకు సాగిపోదుము. హల్లెలూయా. మరి దేవుని పరిశుద్ధ వాక్యంలో అద్భుతమైన మాటలు మనం చూస్తున్నామండి. ఏంటి అంటే ఇక్కడ కూడా మనము గృహము కట్టాలి అంటే మొదటిగా పునాది వేయాలి. ఆ పునాది మీదే మన గృహాన్ని కట్టాలి. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లుగా అక్కడ కూడా పునాది గురించి మాట్లాడబడుతుంది. ఇందుకీ ఏంటి ఆ పునాది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఒకసారి నేను ఏ చర్చిలో అయితే మాట్లాడుతున్నానో ఆ చర్చికి పునాది కట్టారండి. ఈ పునాది కట్టినప్పుడు ఆ పునాది కొంతకాలానికి అంటే చర్చ్ కట్టడం లేట్ అయింది. మా నాన్నమ్మగారు, మరి ఆత్మీయ తల్లి గారు, మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి
మరి దేవుని చెంతకు విలుపైన దినాల్లో మరలా ఈయొక్క చర్చ్ నిర్మించడం కొంచెం లేట్ అయింది. అలాంటి పరిస్థితుల్లో మరి పునాది కొన్ని నెలలు లేట్ అయినప్పుడు ఏమైందో తెలిసింది, ఎక్కడికక్కడ పునాది బీటలు ఇచ్చేసింది. అదేంటి, పునాదిలో రాళ్ళేశారు, మట్టి వేశారు, పైన సిమెంట్ బాగానే చేశారు, అయితే ఎందుకు బద్దలాసిపోయింది అంటే అక్కడ పునాది కట్టిన నేల మంచిది కాదు, తర్వాత కట్టిన పునాది సరియైన రీతిలో కట్టలేదు. అప్పుడు మా చర్చిలో ఉన్న కొంతమంది పెద్దలు, యూతులు రాంబాబు గారు కానీ మోజేసి రెడ్డి గారు కానీ, లేదంటే ఆ సమయంలో మృత్యుంజయ్ గారు అని మునసీబు గారు ఉండేవారు, వారు కానీ మరి వారు ఏం చేశారంటే పరిస్థితి ఇది కాదు, మనం దీన్ని ఏం చేయాలి అంటే మళ్ళీ దీనికి పిల్లర్స్ వేయాలి, దీనికి బీమ్ వేయాలి, కొంచెం స్ట్రాంగ్ గా నియమిస్తే అప్పుడు ఈ పునాది పైన నిర్మించే ఆలయాన్ని తట్టుకోగలదు అని చెప్పి ఏం చేశారంటే మళ్ళా పునాదిని పగలగొట్టి మళ్ళా స్ట్రాంగ్ గా పునాదిని బీమ్ వేసి తర్వాత పిల్లర్స్ వేసి పునాదిని స్ట్రాంగ్ గా కట్టారండి. అంతకాలానికి ఏమైందో తెలిసింది, వీటిలు రాలేదు సరికదా. చర్చి కట్టిన కొంతకాలానికి ఏలేశ్వరంలో ఉన్న ప్రాజెక్ట్ విడిపోయి ఐ మీన్ అంటే దానికి అర్థం ఏంటంటే ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఒకసారి వరదలు ఎక్కువ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ గేట్లు అనుకోకుండా ఎత్తివేయాల్సి వచ్చింది పరిస్థితి, ఇలాంటి చాటింపు లేకుండా. అప్పుడు ఏమైందంటే సడన్ గా నీరు ప్రవహించుకుంటూ మరి కాలువలో ఎత్తుగా వెళ్ళిపోయింది నీరు. ఎత్తుగా వెళ్ళిపోయినప్పుడు ఆ ఎత్తుకి ఆ కాలువ ఎత్తుకి ఇంకా మా ఇల్లు ఇంకా డౌన్ గానే ఉంది. అప్పుడు ఏమైందంటే ఆ నీరంతా కూడా ఇలాగా కొట్టుకుంటూ వస్తుంది. వచ్చినప్పుడు ఆ కాలువ ఎంత ప్రవహిస్తుంది అంతే నీరు ఇలా కొట్టుకుంటూ వచ్చేసినప్పుడు మేము అందరం కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోయాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో కాలం ఫ్లోటింగ్ అంతా కూడా ఈ చర్చి మీద పడుతూ వెళ్ళిందండి. ఏమైందో తెలుసా, నిజానికి ముందు కట్టిన పునాది మీదే చర్చి కానీ కట్టేస్తే ఈ పాటికి చర్చి కూలిపోను, మళ్ళా కట్టుకోవాల్సి వచ్చిన మొదటి నుంచి. కానీ ఆ రోజు పునాది బలంగా ఉంది, పిల్లర్స్ ఉంది, బీమ్ వేయబడింది కాబట్టి ఇప్పుడు ఆ చర్చి పడిపోకుండా ఆ ఫ్లోటింగ్ ని తట్టుకోగలిగింది. ఆ యొక్క ఉద్రిక్తను ఆ జల ఉద్రిక్తను తట్టుకోగలిగి నిలబడింది కాబట్టి ఈ రోజు కూడా ఈ యొక్క చర్చ్ ఎంతో బలంగా ఉందండి. ఆ రీతిగానే పునాది సరిగా లేనప్పుడు గృహం కూడా పైన కట్టబడే గృహం కానీ చర్చి కానీ ఏదైనా సరే అది కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పునాదిని మనం చూస్తున్నామండి. ఏంటి ఆ పునాది గురించి ఇక్కడ అపోస్తులైన పౌలు మాట్లాడాడు. అదే రీతి ఆ పునాదికి సంబంధించిన విషయాల్ని మరలా ఇక్కడ పేతురు రాసిన పత్రికలో కూడా మనం వింటున్నాం. ఏంటి అంటే అక్కడ అపోస్తులు కానీ లేదంటే ఆనాటి ప్రారంభ శిష్యులు కానీ వారు వేసిన పునాది ఏంటో తెలిసింది. పునాది ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఇక్కడ 6వ అధ్యాయానికి మనం వద్దాం. కాబట్టి జీవక్రియలను విడిచి మారు మనసు పొందుతయో. చూడండి, పునాదిలో పునాది దేని చేత కట్టబడిందో అంటే ప్రారంభ స్టార్టింగ్ స్టేజ్, క్రైస్తవ్యంలో ప్రారంభ పునాది స్టేజ్ అంటే ఇల్లు కట్టబడాలంటే పునాది ఉండదు కదా. అలాగా క్రైస్తవ్యం అనే గృహంలో కూడా ఒక పునాది ఉంది. ఆ పునాదిలో ఏమేమి వాడాల్సి వచ్చింది, ఆ పునాదిలో ఎలాంటి రాళ్ళ చేత ఈ పునాది నిర్మించబడిందో ఇక్కడ పునాది గురించి చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటంట పునాది ఏంటంటే మారు మనసు. ఇదే స్టేజ్ అండి పునాది స్టేజ్ అంటుంది. దేవుని అందలి విశ్వాసము ఇది కూడా ఏ స్టేజ్ అండి, ఇది కూడా పునాది స్టేజ్ అంటుంది. తర్వాత బాప్తిస్మము గురించిన బోధ ఇదే స్టేజ్ అండి, బాప్తిస్మము గురించిన బోధ కూడా ఇది కూడా పునాది స్టేజ్ అంటుంది. తర్వాత నిత్యమైన తీర్పు అని పునాది, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పునాదిలో వేయబడి కట్టబడిన రాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రారంభమేండి క్రైస్తవుల యొక్క ప్రారంభం. చిన్న మాట వివరించాలనుకుంటున్నాను ఈ మాటలు మరలా ఏంటంటే ఈరోజు పైన నిందక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతుంది. అక్కడ కూడా ఈ పునాదిని గురించి మాట్లాడుతూ ఈ యొక్క బేసిక్ లేదంటే ఈ స్టార్టింగ్ స్టేజ్ గురించి మరొక విషయం మాట్లాడేది ఏంటో తెలుసా, తల్లి గర్భం నుంచి ఒక శిశువు బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అతనికి ఏంటి ఆహారము అంటే మొట్టమొదటిగా తల్లి యొక్క పాలు అతనికి ఆహారం, పాలు తీసుకుంటాడు.
ఆ రీతిగానే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ప్రారంభంలో పాలు తాగుతున్నారు. పునాది స్టేజ్ ఏంటంటే పాలు త్రాగడం అనమాట. ఏంటి పాలు త్రాగే ఈ స్టేజ్ ఏంటి? ఇప్పుడు చంటి బిడ్డలు ఏం చేస్తారు? ప్రారంభంలో పాలు తాగుతారు కదా. ఆ పాలు తాగే స్టేజెస్ అంటే అండి, ఆ పాలు తాగే ప్రక్రియలో అంటే ఆ యొక్క ఆ మెట్టు, ఆ పాలు తాగే మెట్టులో ఉన్న ఈ యొక్క పరిస్థితులన్నీ ఏంటంటే, ఆ స్టేజ్ ఏంటంటే పునాది స్టేజ్ లేదంటే ఆ పాలు తాగే స్టేజ్ ఏంటంటే మారు మనసు. అంటే ఇది ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడే మారు మనసు అనే కార్యక్రమం జరిగిపోవాలి. ఎప్పుడు ఏ స్టేజ్ అంటే ఇది పాలు తాగే స్టేజ్ అనమాట. అండి చాలా మంది క్రైస్తవులు వారు దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు అయిపోతుంటది. ఎన్నో ఒకరు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక 10 సంవత్సరాలు అవుతుంది, 20, 30, 40 ఇలా ఎన్నో సంవత్సరాలు వారు దేవునిలో కొనసాగుతూ ఉంటారు. కానీ ఇంకా వారు ఏ స్టేజ్లో ఉంటారో తెలిసింది, వాళ్ళు త్రాగే స్టేజ్లోనే ఉంటారు. ఎలా చెప్పగలుగుతున్నారని మీరు అంటారేమో. అవునండి, వారు ఏమని ప్రార్థన చేస్తుంటారంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే ప్రభా నాకు మారు మనసు నీ ప్రభా, నాకు మారు మనసు నీ ప్రభా. అంటే వారి ఉద్దేశం లేదంటే వారి యొక్క బలమైన ఆలోచన ఏంటంటే నాకు ఇంకా మారు మనసు రాలేదు. అంటే మారు మనసు పొందని స్థితిలో ఇంకా అతను ఉన్నాడు. అతను ప్రార్థన చేసే ప్రార్థన ఏంటంటే ప్రభా ఇంకా నాలో మనసు మారలేదు, నీలోనికి వచ్చిన తర్వాత కూడా లోకాను సంబంధమైన వాటిని లేదంటే గతించిన పాత జీవితంలో ఏవైతున్నా అవే వాహ పరిస్థితులు నేను ఇంకా ముందుకు కొనసాగించుకుంటాను తండ్రి అని అతడు ఏమి ప్రార్థన చేస్తారంటే, చాలా మంది నాకు మారు మనసును దయచే ప్రభు అని ప్రార్థన చేస్తారండి. కానీ ఇది ఆల్రెడీ పాలు తాగే స్టేజ్ అండి. ఆ స్టేజ్ దాటి పాలు తాగే స్టేజ్ నుంచి కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ దాటుకుంటూ ఒక క్రైస్తవుడు ముందుకు వెళ్ళాలి. మొదటిగా ఏం చేస్తాడు? పాలు త్రాగుతాడు. తర్వాత స్టేజ్ ఏంటి? సెరలక్ తింటాడు. మరి తర్వాత స్టేజ్ ఏంటి? అక్కడ నుంచి సెరలక్ తిన్న తర్వాత కొంతకాలం తర్వాత అన్నం ముట్టిస్తారు, అంటే ఆహారం తీసుకుంటాడు. ఆహారం తీసుకున్న తర్వాత స్టేజ్ ఏంటి? తర్వాత బలమైన ఆహారం. ఎందుకంటే చిన్నప్పుడు చారుతోనో పెరుగుతోనో పాలుతోనో చిన్నప్పుడు తినిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత బలమైన ఆహారం అంటే ఈరోజు మనం తింటున్న చికెన్ బిర్యానీ కానీ లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద మంచి రుచికరమైన మసాలా పదార్థాలు కలిగిన ఆహారం అనమాట బలమైన ఆహారాలు అంటే. ఇప్పుడు ఈ రీతిగా అవి చిన్నపిల్లలకు పెడితే వాళ్ళకి అజీర్తి కలుగుతుంది, కానీ పెద్దవారికి పెడితే మనం తింటే మనకు అజీర్తి కలగదు. ఎందుకంటే అది బలమైన ఆహారం. ఇక్కడ కూడా ఇదే ఆత్మీయంలో కూడా స్టేజెస్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు పాలు తాగే స్టేజ్ ఏంటంటే మారు మనసు పొందడం. ఇది క్రైస్తవ్యంలోనికి వచ్చినప్పుడు అయిపోవాలి. మారు మనసు పొందేయాలి. ఇంకా మరలా వెనక వచ్చి నాకు మారు మనసు కావాల్సండి, నాకు మారు మనసు కావాల్సండి అని అడుగుతుంటే నీవింకా మారు మనసు అంటే పాలు తాగే స్టేజ్లోనే ఉన్నావు ఆత్మీయ జీవితంలో. తర్వాత చూడండి, దేవుని యందలి విశ్వాసం. చాలా మంది విశ్వాసం దయచే ప్రభు, విశ్వాసం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు. చాలా మంది వారి జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే విశ్వాసం సడలిపోద్ది. ఎందుకంటే విశ్వాసం ఉండదు వాళ్ళకి, విశ్వాసం నిలబడలేరు. వీళ్ళు ఏమవుతున్నారంటే, ఎందుకు నిలబడలేకపోతున్నారంటే, వీరు తర్వాత స్టేజ్కి వెళ్ళలేదండి. పాలు నుంచి తర్వాత సెరలెక్ స్టేజ్కి, ఆ సెరలెక్ నుంచి ఆ భోజనం స్టేజ్కి, అంతా అక్కడి నుంచి బలమైన ఆహారం స్టేజ్కి వారు వెళ్ళలేదు. ఇంకా పాలు తాగే స్టేజ్లో ఉండిపోయారు. కాబట్టి ఆ విశ్వాసం అనే జీవితంలోనే వారు లేక సమస్యలు వచ్చినప్పుడు తొట్టిల్లిపోతున్నారు, పడిపోతున్నారు. కాబట్టి ఇంకా ఏ స్టేజ్లో ఉన్నారట? చాలా మంది మనలో చాలా మంది పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారండి ఆత్మీయ జీవితంలో. ఇంకా బాప్తిస్మం గురించిన బోధ, బాప్తిస్మం గురించి మనం చెప్తుంటాం. బాప్తిస్మం అంటే ఏంటి అంటే అది చనిపోయి మరలా తిరిగి లేవడం. బాప్తిస్మం అంటే మన యొక్క శరీరం పాతి పెట్టబడడం, మళ్ళా తిరిగి దేవుణ్ణి జీవించడం అనేది మన యొక్క బాప్తిస్మం అనేది అని మనం చెప్తూ ఉంటాం. ఇంకా బాప్తిస్మం అంటే ఒక మాటలో చెప్పాలంటే మనల్ని మనం సమాధి చేసుకోవడం అనమాట. మన తిరిగి బ్రతికేది దేవుడే బ్రతకాలి, కానీ ఇక మనల్ని మనం ఇంకా జీవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఇలాగ బాప్తిస్మం గురించిన బోధ, తర్వాత హస్త నిక్షేపణము దేవజనుల పూర్వకాలంలో మరి దేవుని మారినప్పుడు దేవుని మనల్ని కొరస్తూ ప్రార్థించేవారు. అదేగాని ఇప్పుడు కూడా ప్రార్థిస్తుంటాం దేవజనులు హస్తం ఎంతో మంచిదని, వారు ప్రార్థన చేస్తే మంచిదని. ఇంకా హస్త నిక్షేపణ ద్వారా మనం దేవుని ఆత్మ పొందుకుంటామని ఇలా ఇవన్నీ కూడా ఏ స్టేజ్ అంటే ప్రారంభ స్టేజ్లు అండి. అయితే మనం మరలా వీటిని గురించే ప్రార్థన చేస్తామంటే ఇవే కావాలనుకుంటున్నామంట.
ఇంకా ఇంకా చూడండి, మృతుల పునరుత్థానము అంటే చనిపోయిన వ్యక్తి మళ్ళా తిరిగి లేపబడతాడనే బాధ అర్థమని మనం వినాల్సి వస్తుంది, మళ్ళా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అయ్యా, నువ్వు నిద్రించిన వారి గురించి నువ్వు దుఃఖపడకు, నీ మరణం గురించి కూడా నువ్వు దుఃఖపడకు. ఎందుకంటే నీవు చనిపోయిన మరలా మృతుడు అయినా సరే మరలా పునరుత్థానంగా తిరిగి లేస్తానికి అది సాక్ష్యాధారము. ముఖ్యంగా మొదటి సాక్ష్యాధారం మన యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన లేచారు కాబట్టి ఆయనతో పాటు మనల్ని కూడా లేపుతాడు దేవుడు అనే మృతుల పునరుత్థానం గూర్చిన మాటలు మరలా చెప్పి మరలా చెప్పి మరలా చెప్తేనే గాని మనం మనకి మనం బలపడలేకపోతున్నామంటే ఇంకా మనం ఏ స్టేజ్ లో ఉన్నామంటే ఇంకా పాలు తాగే స్టేజ్ లో ఉన్నామండి. ఇంకా ఏమైనా ఉంది, నిత్యమైన తీర్పు అసమాను తీర్పు గురించి జ్ఞాపకం చేయాలి, లేదంటే తిల్లిపోతున్నాం. అయ్యా, నీకు ఒక తీర్పు ఉంది, నీ మాటలకి తీర్పు ఉంది, నీ ప్రవర్తనకి తీర్పు ఉంది, నీ చూపులకు తీర్పు ఉంది. అసమాను ప్రారంభ ఇవే మరలా చెప్పి చెప్పి చెప్పించుకొని చెప్పించుకొని ఏటల కాలం జీవితాంత కాలం కూడా ఇవే మనం చెప్పించుకుంటున్నాం అని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిత్యమైన తీర్పు అనేది ఒకటి ఉంది, అనిత్యమైన తీర్పు అది ఈరోజు మనం చేసిన ప్రతి పనులు కూడా దేవుడు ఒకరోజు తీర్పు తీసుకుపోతున్నాడు. అది నిత్యమైన తీర్పు. ఆ తీర్పు ద్వారా మనం నరకానికి వెళ్ళాలా పరలోక రాజ్యానికి వెళ్ళాలా నియమించే తీర్పు ఒకటి రాబోతుంది. కాబట్టి నీవు చేసే ప్రతి పనికి కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా తీర్పు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నీ మాటను నువ్వు మాట్లాడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ శరీరం, నీ నడక, నీ పడక, నీ ఆలోచన సమస్తమును కూడా అన్నిటిని బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు, నువ్వు జాగ్రత్తగా వహించు సుమీ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది కూడా మనం ప్రారంభంలో పాలు త్రాగే స్టేజ్ లో మనము విని అప్పుడు ఆ సమయంలోనే మన జీవితాన్ని బలపరచుకోవాల్సిన పరిస్థితి అండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఇంకా ఇవే పాఠాలను మనం కోరుకుంటున్నాం, మన సేవకులు ఇవే మనకు చెప్పాల్సి వస్తుంది అంటే సేవకుల పొరపాటు కాదండి, సేవకుల తప్పు కాదది. మనం ఇంకా పాలు తాగే స్టేజ్ లో ఉన్నామని వారికి కనిపించినప్పుడు ఇవే మాటలు పాప వారు కూడా చెప్పాల్సి వస్తుంది, ఇవే విషయాల గురించి మరలా తిరిగి చెప్ప, ఇవే పునాది మరలా వేయాల్సి వస్తుంది. ఎంతకాలం పునాది వేసుకునే స్థితిలో ఉంటాం, ఎంతకాలం పాలు తాగే స్థితిలో ఉంటాం? నీ పుట్టిన ఒక బిడ్డ స్త్రీ గాని పాప గాని బాబు గాని పుట్టినప్పుడు వాడికి 15 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా నోట్లో వేళ్ళు పెట్టుకుని పాలు కావాలి మమ్మీ అని అడుగుతుంటే ఇంకా కింద పడుకొని దొల్లుతుంటే ఇంకా నా ఉయ్యాలు కట్టుకుని ఆ ఉయ్యాల్లోనూ ఊగుతుంటే ఇంకా తన ఇంకా తన తన శరీరాన్ని మీరే శుభ్రపరచాల్సి వస్తుంటే అది ఒక తల్లిగా ఒక తండ్రిగా మీకు ఎంత బాధ? ఎందుకంటే నీ శిశువు లేదంటే నీకు పుట్టిన బిడ్డ 15 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా చిన్న పిల్లవాడి యొక్క చేష్టలతో వాడు ఉన్నాడు, అతడి యొక్క శరీరం ఎదగలేదు, ఆలోచన శక్తి ఎదగలేదు అన్నప్పుడు నువ్వు కన్నీరు కారుస్తావు. ఎందుకు తెలుసా? ఆ బిడ్డ ఎదగాల్సిన స్టేజ్ లో అతడు ఎదగట్లేదు, మరుగుజ్జులో ఉండిపోతున్నాడు. లేదంటే అతడు ఇంకా చిన్నపిల్లవాడుగానే ఉండుతున్నాడని మనకి ఎంత బాధ వస్తుంది కదండి. అది ఇదిగిన వాక్యం కూడా తెలియజేస్తుంది నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు జీవిస్తున్నావు, ఎలాంటి వేయబడిన పునాదే మరలా వెయ్యాలని కోరుకుంటున్నావా? దేవుని వాక్యంలో ఉంది నీవు ఒక్కసారి శిష్యుడిగా అయితే ఇక నీవు వెళ్ళి నీ బాధ్యత ఏంటంటే ఒక్కసారి నువ్వు దేవుని గురించి తెలుసుకుని బాప్తిసం పొంది ఈ పునాది నీకు వేయబడితే నువ్వు అక్కడి నుంచి మరలా ఏంటో నువ్వు వెనక రాకూడదంట. వాక్యం ఉంది కదా, ఏమంటాడు అక్కడ, మీరు ఇలాంటి పరిస్థితి మీరు ఇవన్నీ కూడా వింటే మీరు ఇంకా బోధించవలసిన వారై ఉన్నారు, మీరు బోధకులుగా ఉండవలసిన పరిస్థితి మీది. కానీ ఇంకా మూల పాత్రలు నేర్చుకుంటున్నారండి, ఇంకా మారు మనసు రాలేదన్నారండి, ఇంకా నాకు ఇంకా పాపక్షమాపణ కాదు, ఏంటి ఏంటి మీ పరిస్థితి, ఎందుకు మనం తొట్టు వెళ్ళిపోతున్నాం, ఎందుకు మనం వెనక దిగజారిపోతున్నాం, ప్రతిదినం ఎందుకు తొట్టు వెళ్ళిపోతున్నాం అంటే మన యొక్క స్టేజ్ మారలేదండి, మనం ఇంకా పాలు త్రాగే స్థితిలోనే మనం ఉన్నాం. ఎంత బాధాకరమండి, ఒక తల్లిదండ్రులే అంత బాధపడుతుంటే మనం ఆ పరిస్థితిలో ఉండిపోతే గనక మన దేవుడు ఇంకెంత బాధపడతాడు? పాలు త్రాగే స్టేజ్ లో ఉన్నవారు పరలోక రాజ్యం వెళ్తారు అనుకుంటున్నారా? లేదండి. ఎందుకంటే పౌలు గారు అంటారు కదా, బలమైన ఆహారం తినే తినాల్సిన రోజులు కూడా ఉన్నాయి, తినాలి. అయితే బలమైన ఆహారం తిన్నప్పుడే ఆ వ్యక్తి తన యొక్క పునాది స్థాయిని విడిచి తన ఇల్లు కట్టుకోగలడు. ఎప్పుడు కూడా పునాదుల మీద ఇల్లు వేసుకుంటూ ఇల్లు వేసుకుంటూ కూర్చుంటే ఇల్లు ఎప్పుడు కడతాం మనం? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు నువ్వు అదే పాత జీవితాన్ని కనుక నువ్వు జీవిస్తూ ఉంటే లేదంటే అదే వేసిన పునాదే మరలా వేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే చాలా కష్టం సుమా, చాలా కష్టం. అక్కడ కింద
ఇంకా అద్భుతమైన వాక్యం, ఇంకా దేవుని వాక్యం కింద సెలవిస్తుంది ఏంటంటే, క్రీస్తుని గూర్చిన అను పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణముగటకు సాగిపోదుము. ఇది వేయబడిన పునాది గురించి ఇంకా ఆ స్టేజ్ దాటే లేదు, పాలు తాగి స్టేజ్ దాటి సెరలకు స్టేజ్లోకి వెళ్ళిపోవాలి. పిల్లలకు పట్టేస్తారు కదా సెరలకు, తాగి తినిపిస్తారు. ఆ సెరలకు స్టేజ్ దాటి మరలా మనం అన్నం ముట్టించే స్టేజ్లోకి వెళ్ళిపోవాలి. అన్నం ముట్టించే స్టేజ్ నుంచి మరలా బలమైన ఆహారం తినే స్టేజ్లోకి వెళ్ళిపోవాలి. ఇన్ని స్టేజ్లు మన జీవితంలో ఉన్నా వెళ్ళాల్సింది. మమ్మగారు చెప్తుంటారు, మమ్మగారు అద్భుతమైన మాట చెప్తుంటారు ఏంటంటే, మనం మొదటిగా తూడేలా ఉన్నామట. తూడేలా ఉన్న మనము దేవుని యొక్క రక్తం చేత రక్తంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మన స్థితిని మారుస్తాడు. మనం మారిన ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మేక, మేకలా మారదన్నమాట. ఎందుకంటే మనం గొర్రె లాంటి స్వభావం డైరెక్ట్ వెళ్ళిపోయి మేకలా మారిన తర్వాత అప్పుడు ఆ స్టేజ్ లో మరలా దేవుడికి మనం మొరపెట్టాలంట. మరలా ఆయన రక్తంలో కడగబడుతున్నప్పుడు అప్పుడు కొంతకాలానికి ఏమవుతాం అంటే మరలా ఆ తోడేల స్వభావం నుంచి మేక స్వభావంలోకి వెళ్తాం, మేక స్వభావం నుంచి గొర్రె స్వభావంలోకి వెళ్తాం. ఆ స్థితి దేవుడు కోరేటట్టే, ఆ రీతిగా ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి దేవుడు ఆశపడతాం. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి మనకుందండి. సంపూర్ణ మగ్గుపాయలు అంటారు. ఇక పాత విషయాలు, పాత పద్ధతులు లేదంటే వేయబడిన పునాది గురించి మరలా ఆలోచించుకున్నా లేదంటే ఇంకా నేను ఇంకా నాలో పాపం ఉందండి లేదంటే నేను ఇంకా లోకానుసారంగా జీవిస్తాను అనే పునాది ఇంకా అదే వేయబడుతుందంటే నువ్వు ఎక్కువగా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. పునాది మరలా అదే పునాది పడుతుందంటే ఎక్కువగా దేవునితో సాన్నిహిత్యంగా జీవించడం లేదు. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి లేట్ అవుతుంది కాబట్టి మరి కొంచెం స్పీడ్గా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. వాక్యం ఉంది, ఒకసారి వెలిగింపబడి 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం, 4వ వచనం నుంచి చదువుతాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటంగా ఆయన అవమానపరుచుకున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచడం అసాధ్యము. వాక్యం ఉందండి ఏంటంటే, నువ్వు దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించిన తర్వాత నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడం నువ్వు అనుభవించిన తర్వాత దేవుడు నీ కుటుంబంలో చేస్తున్న గొప్ప కార్యం మనం చూసిన తర్వాత రాబోయే యుగ సంబంధమైన దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం పొందుకున్న తర్వాత మరలా మన జీవితంలో మనం తొట్టిల్లిపోయి మనం పడిపోయి మన పాపపు స్థితిలోనికి మనం వచ్చేసినప్పుడు ఇక్కడ వాక్యం ఏముందంటే, నువ్వు ఎప్పుడైతే మరలా దేవుళ్ళలోనికి వెళ్ళి మరలా వెనక పడిపోతున్నావో అలాంటి పరిస్థితుల్లో నువ్వు మరలా దేవుని సిలువ వేస్తున్నావంట, మరలా దేవుని గాయాల్లో బల్లెములు పొట్టి పొడుస్తున్నావంట, మేకులు పెట్టి పొడుస్తున్నావంట, ముళ్ళ కిరీటాన్ని మరలా దిక్కొడుతున్నావంట, పక్కలో బల్లె పోటీ పెట్టి పొడుస్తున్నావంట. నువ్వు తప్పిపోయిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మరలా నువ్వు పొడిచిన వాడు అవుతున్నావంట. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో. ఎందుకంటే ఒకవేళ అలా అస్తమానం తొట్టిల్లిపోటు నీలో కలుగుతుందనుకో, ఈ పరిస్థితి చాలా కష్టతరమైన పరిస్థితి అని వాక్యం సెలవిస్తుంది. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వానికి మరలా నూతన పరచుట అసాధ్యమైన వాక్యం సెలవిస్తుందండి. ఏంటంటే నువ్వు దేవుని అంతగా అవమానపరిచావు, అంతగా దూషించావు, మరలా దేవుణ్ణి నమ్ముకొని తిరిగి వెనక్కి వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ ఈ అన్స్టెబిలైజర్ మైండ్ ఏదైతే ఉందో, నువ్వు అటు ఇటు పడుతున్నావు కదా జీవితాంతకాలం, ఈ అన్స్టెబిలైజ్డ్ మైండ్తో నువ్వు ఉన్నావు కాబట్టి, నీ మైండ్ స్థిరత్వం లేదు కాబట్టి, ఒకవేళ ఇదే మైండ్తో నువ్వు కొనసాగిపోతే ఇక నీకు మారు మనసు రాదు, నీకు నరకమే. మారు మనసు పొందవు, నూతన పరచబడవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కానీ దేవుడు నీకు నువ్వు ప్రతికున్నంత కాలం నీకు అవకాశం ఇస్తాను మారు మనసు పొందడానికి. మారు మనసు పొందు, ఏడే రక్షణ దినమైన వాక్యం సెలవిస్తుంది, ఇదే అనుకూల సమయమైన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని కొరకు నీ జీవించాలని నేను ఆశపడుతున్నాను. అదే రీతిగా మనం పునాది అంటే ఏంటో తెలుసుకుందాం కదండి, పునాది ఎలా కట్టుకోవాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం మరలా మనం 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎవడైనను ఈ పునాది మీద వెండి, క్షమించండి, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, గడ్డి, కర్ర,
పొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎత్తిదో అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తమ్మును తమ్ము మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. రైట్ వాక్యాన్ని క్లుప్తంగా మనం వివరించుకుందాం. ఏంటి అంటే, ఒక ఇల్లు కట్టడం చాలా కష్టం. సాధారణంగా మన భాషలో మనం ఆలోచిస్తే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే ఆ రెండు కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఒక మనిషి జీవితంలో. మరి ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇల్లు కట్టడం ఎంతో కష్టం. మీకు విషయం తెలిసింది, ఇల్లు కట్టడానికి నీవు డబ్బు మాత్రమే సమకూరుస్తావు, కానీ సిమెంటు ఇసుక అవన్నీ కూడా నీవు తయారు చేయవసరం లేదు. ఆల్రెడీ తయారు చేసి తీసుకొచ్చుకుంటావు, డబ్బు మాత్రమే నువ్వు సమకూర్చుకుంటావు. అక్కడికి ఇల్లు కట్టేది కూడా మేస్త్రి గారులే కడతారు. పనివారే మేస్త్రి గారికి సహాయం చేస్తే ఆ ఇల్లు అలా కట్టబడుతుంది. అయితే నువ్వు నీ ఇల్లు కట్టుకోవడానికి నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్తావు, కానీ నువ్వు డబ్బు మాత్రం ఇచ్చావు, ఇల్లు కట్టింది వేరే వారు అనమాట. కానీ ఇది ఆత్మీయ జీవితానికి వస్తేనండి, నీ ఇల్లు నీవే కట్టుకోవాలి. నువ్వు కట్టే ఇల్లు, ఇల్లుకి కావలసిన పునాది, ఇసుక, ఐరన్ అన్ని కూడా నీవే సమకూర్చుకోవాలి, నీవే తయారు చేసుకోవాలి. ఆ ఇటుకలన్నీ కూడా నీ ఇల్లుని, నీ గృహాన్ని నీవే సమకూర్చుకోవాలి. ఇంకొకడు వచ్చి కట్టడు, ఎందుకంటే ఆల్రెడీ పునాది వేయబడింది. ఇప్పుడు నీ గృహం ఎలా కట్టుకుంటావో అది నీ చేతిలో ఉంది. ఇప్పుడు సాధారణమైన మన భూమి మీద ఉన్న మన నివాసాలే కట్టుకోవాలంటే మనకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది కదా. ఆత్మీయ జీవితం నివాసం కట్టుకోవడం కూడా ఎంత కష్టమేంటి మనకి. ఆ పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంటుంది, అది ఇంకా కష్టం కావచ్చు కూడా. ఎందుకంటే మరి దేవుని వాక్యము నువ్వు మనం నిలిచినట్లయితే మనకి ఎన్నో శ్రమలు వస్తాయండి. శ్రమలు వస్తున్నాయని మనం తొట్టిల్లిపోవడానికి వీల్లేదు, శ్రమలు వస్తున్నాయని మనం పడిపోవడానికి వీల్లేదు, శ్రమలు వస్తున్నాయని మనం వేదన చెంది వెనక్కి వచ్చేయడానికి వీల్లేదండి. వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇల్లు నువ్వు కట్టుకున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు కూడా ఎన్నో శ్రమలు నీకు కలుగుతాయి, వాక్యం సెలవిస్తుంది. అయితే ఎలాంటి గృహాన్ని నువ్వు కట్టుకుంటున్నావు, అది ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం. దేవుని యొక్క గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. ఏంటంటే ఇల్లు ఎన్ని రకాలుగా ఇల్లు కట్టుకుంటారు, ఇక్కడ ఎన్ని రకాలైన ఇల్లు కడుతుంటారు మనుషులు ఇక్కడ ఉందండి. మరి ఈ ఆత్మీయ జీవితం అనే ఇల్లును, లేదంటే నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకోవడాన్ని బట్టి పరలోక రాజ్యంలో నీకు ఒక శాశ్వత గృహం నియమించబడుతుంది. నీ ఆత్మీయ జీవితం ఇక్కడ ఎంత చక్కగా కట్టుకున్నావు, దాన్ని పరీక్షించిన తర్వాత చాలా బాగా కట్టుకున్నాడు మనోడు ఇల్లు అని దేవుడికి అనిపించిన తర్వాత, అప్పుడు ఇక్కడ పాస్ అయితే పరలోక రాజ్యంలో ఉన్న నిత్యమైన గృహం నీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఇల్లు ఎలా ఎలా కడుతున్నారో చూడండి. కొంతమంది అట బంగారంతో ఇల్లు కడుతున్నారంటే, కొంతమంది విశ్వాసులు వారి ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ గృహాన్ని, ఆత్మీయ నివాసాన్ని ఎలా కడతారంటే బంగారం అనే శ్రేష్టమైన వాటితో వారి యొక్క గృహాన్ని కడుతున్నారండి. అంతేకాకుండా మరికొంతమంది వెండితో కడుతున్నారంటండి, వెండి అనే శ్రేష్టమైన లోహంతో వారి యొక్క గృహాన్ని కడుతున్నారంటండి. మరికొంతమంది వెలగల రాళ్లతో, ఇవి వజ్రాలు కావచ్చు లేదంటే వెలగల రాళ్ళు కావచ్చు ఏమైనా సరే, ఆ వెలగల రాళ్లతో వారు, మనకు కూడా వెలగల రాళ్ళు ఉంటాయి కదండి, గ్రానైట్ అని లేదంటే మంచి మంచి రకాల రాళ్ళు ఉంటాయి. ఇలా వెలగల రాళ్ళతో ఒకవేళ ఇల్లు మనం ఒక క్రైస్తవ విశ్వాసి కట్టుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా క్రైస్తవ విశ్వాసి ఇంకా దేంతో కడతారట, కర్రతో కడతారట, కట్టుకుంటున్నాడట, గడ్డితో కడతారట, పొయ్య అంటే చెక్కతో కడతారట, ఇలా మొదలైన వాటితో అతడు తన ఇల్లుని కట్టుకుంటున్నాడు. దేంతండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, పొయ్యకాలు, గడ్డి, ఈ ఆరు రకాల వాటితో క్రైస్తవులు తన ఇల్లు కట్టుకుంటున్నారండి. మరి మొదటి మూడు రకాలకు సంబంధించిన బంగారము, వెండి, తర్వాత వెలగల రాళ్ళు, ఈ మూడు కూడా చాలా శ్రేష్టమైనవండి. ఎందుకో తెలుసా, ఈ మూడు అగ్నికి కరగవు, ఈ మూడు ఒకవేళ నశించిపోవు. అగ్ని వచ్చి పరీక్షించినట్టు బంగారం ఇంకా సువర్ణంగా మారుతుంది, వెండి ఇంకా సువర్ణంగా మారుతుంది, రాళ్ళు కూడా అవి పగిలిపోవు,
వాళ్ళు కూడా అవి గూడిద అయిపోయావో లేదంటే అవి నశించిపోవు. ఈ రీతిగా ఈ మూడు రకాల విశ్వాసులు ఎవరంటే, లేదంటే ఈ మూడు రకాల భక్తులు ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్న వారు ఎవరంటే, వీరు గొప్ప భక్తులండి. దేవుని కోసం ప్రాణత్యాగం చేసిన వారండి. బంగారంతో కట్టబడిన వారంటే దేవుని కోసం ప్రాణత్యాగం చేసిన వారు, వారు బంగారంతో కడుతున్నారు. కొంతమంది హతసాక్షులుగా బైబిల్లో ఉన్నాయండి. అనేక మంది శిష్యులు కానీ అనేక మంది భక్తులు హతసాక్షులుగా మారిపోయారు. వారందరూ కూడా ఏం చేస్తారంటే వారి జీవితాన్ని బంగారంతో కట్టుకున్నారు. మరికొంతమంది ఎన్నో శ్రమలను అనుభవించి, శోధనలు అనుభవించి వారి జీవితాలను వెండితో కట్టుకున్నారండి. మరికొంతమంది ఎన్నో శ్రమలను, శోధనలు అనుభవించి, ఎన్నో ఇరుకు ఇబ్బందులు కుటుంబాల్లోనేంటి, సంఘాల్లోనేంటి, బయట ఏంటి, ఎన్నో నిందలు భరించి వారి జీవితాలను చివరి వరకు కూడా దేవుళ్ళు కాపాడుకొని వారు వెలగల రాళ్లతో కట్టుకున్నారండి. మరికొంతమంది విశ్వాసులు ఉన్నారు. మరి ఎంత కట్టారో తెలుసా? కొంతమంది కర్రతో కట్టారంటే, కొంతమంది గడ్డితో కట్టారంట, కొంతమంది చెక్కలతో కట్టుకున్నారట. మరి ఈ గృహం నిలబడుతుందా? మీరు ఆలోచించండి. ఎందుకు నిలబడుతుంది అంటే, అగ్ని దేవుడే వస్తాడట పరీక్షించడానికి. దేవుడు వచ్చి నీ గృహం ఎలా కట్టేవో నువ్వు పరీక్షించడానికి, దేవుడు నీ గృహాన్ని నీ లోకానికి వచ్చి ఎలా పరీక్షిస్తాడు అంటే, అగ్ని చేత పరీక్షిస్తాడు. అగ్ని చేత పరీక్షిస్తాడట. ఇప్పుడు అగ్నికి కర్ర కానీ లేదంటే చెక్క కానీ గడ్డి కానీ నిలుస్తుందా? నిలవదండి, నిలవదు. అది వెంటనే కాలి మాడి మసైపోయి ఊడిదైపోయి ఊదిదే ఎగిరిపోయేలాగా అయిపోతుంది. అంటే దానికి బలం ఉండదు. ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నారంటే, ఈ మూడు చివరి మూడు రకాల విశ్వాసులు, విశ్వాస జీవితం కలిగిన వారి వలె చాలా మంది కట్టుకుంటున్నారు. వారు వారి యొక్క ఆత్మీయ జీవితం ఎంత కట్టుకున్నా సరే ఇంక వ్యర్థం అనమాట. వాక్యం ఉంది కదా, ఒకవేళ వారి యొక్క స్థితి ఒకవేళ అగ్ని పరీక్షించినప్పుడు వారి స్థితి నాశనం అయిపోతుంది, బూడిదైపోతే ఇంకా వారి జీవితం ఎందుకు? కానీ ఒకవేళ అగ్నికి తట్టుకొని వారి పరిస్థితి నిలబడగలిగిందంటే వారు దేవుని కోసం నిలవగలరు. వారి యొక్క దేవుడు మంచి జీతాన్ని వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. వారి పనిని బట్టి దేవుడు వారికి జీతం ఇస్తారంటండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీవెలాంటి జీవితాన్ని, నీవెలాంటి నివాసాన్ని నీ పునాది మీద నువ్వు కట్టుకుంటున్నావు? నీ పునాది బాగుందా? ఇంతకీ నీ పునాది సరైన పునాదులను ఉన్నావా? నువ్వు ఇప్పుడు పాలు త్రాగే స్టేజ్ నుంచి సెరిలక్ స్టేజ్కి వచ్చావా? సెరిలక్ స్టేజ్ నుంచి ఆహారం తినే స్టేజ్కి వచ్చావా? ఆత్మీయలో ఆహారం తినే స్టేజ్ నుంచి బలమైన ఆహారం పుచ్చుకునే స్టేజ్కి వచ్చావా? గమనించండి, నీ పునాది ఇంకా సరిగా లేదంటే నువ్వు ఎలాంటి ఇల్లు కట్టుకుంటావు? ఇల్లు కట్టబడే లేదనమాట. కాబట్టి చాలా మంది మనుషులు కానీ సేవకులు కానీ ఎలాంటి పరిస్థితులు ఉండాలంటే వాళ్ళు త్రాగే స్టేజ్లోకి వస్తారు. మళ్ళా ఏ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు తెలిసింది? నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళట్లేదు, మళ్ళీ తల్లి గర్భమైన స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళా స్టార్టింగ్లోకి వచ్చి ప్రభువా నాకు మారు మనసు దయచేయని, మళ్ళీ పాలు తాగే స్టేజ్కి వస్తున్నారు. ఈ రెండు స్టేజుల్లోనే తచ్చుల్లో ఆడుతున్నారు. కానీ తర్వాత స్టేజెస్ లేదని తర్వాత దశల్లోనికి వారు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడలేదు. నీ జీవితాన్ని నీ పునాది ఎలా ఉందో పరిశీలన చేసుకో, నీ యొక్క గృహం ఎలా కట్టుకుంటున్నావు పరిశీలన చేసుకో. నీకు తగిన బహుమానం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నీ గృహం నిలబడితే, నీ పరీక్షలో పాస్ అయితే, అగ్నికి నీ ఇల్లు కట్టుకోగలిగితే నీవు మంచి పరిస్థితిని లేదంటే మంచి నిత్య జీవంలోనికి వెళ్తావు. అక్కడ దేవుడు శాశ్వతమైన గృహాన్ని మనకి ఇస్తారట. శాశ్వతమైన నివాసం మనల్ని పంపించడానికి దేవుడు ఈ లోకానికి మనం పరీక్షించడానికి రాబోతున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో తల్లి. ఈ లాక్డౌన్ సమయంలో ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, ఈ బ్రతుకు వ్యర్థం చేసుకోవద్దు. ఎంతగా వీలైతే అంతగా దేవునితో సాన్నిహిత్యంగా ఉండు. అంతగా వీలైతే అంతగా నీవు దేవునికి వాక్యాన్ని చదువుతావు. ఎంతగా మారు మనసు ఉంది, మరలా ఆ పునాది వేయబడిన ఆ యొక్క పరిస్థితి మరలా అందులోనికి రాకుండా నీవు ఆ స్టేజ్ దాటేసి దేవుని కొరకు నువ్వు ముందుకు సంపూర్ణంగా మొగటకు సాగిపోవడానికి నువ్వు ప్రయత్నించి దేవుని యొక్క మార్గంలో ముందుకు నడవాలని ఆశిస్తూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడుతూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలండి. మీ అందరికీ కూడా దేవుని యొక్క శుభాలు నిండుగా కలుగునుగాక. ఆమేన్. నీ భారమంత యేసు పైన మోపుము, నీ తీరమును క్షేమముగా చేర్చును. నీ భారమంత యేసు పైన మోపుము, నీ తీరమును క్షేమముగా చేర్చును. ఏ సిక్కునైనా చక్కగాను చేయును, ఏ
సిక్కునైన చక్కగా చేయును, నీ ప్రక్క నుండి నిన్ను ఆదరించును, నీ ప్రక్క నుండి నిన్ను ఆదరించును. నీ భారమంత యేసుపైన మోపుము, నీ తీరమును క్షేమముగా చేర్చును. నీ నేరం సిలువపైన మోపెను, ఆఘోరం నీ కై భరించెను. నీ నేరం సిలువపైన మోపెను, ఆఘోరం నీ కై భరించెను. నీ పాప జీవితం ఆయనకు తెలుసులే, నీ పాప జీవితం ఆయనకు తెలుసులే. ఒప్పుకున్న తప్పకుండా నీ శాపం పాపులే, ఒప్పుకున్న తప్పకుండా నీ శాపం పాపులే. నీ భారమంత యేసుపైన మోపుము, నీ తీరమును క్షేమముగా చేర్చును. అద్భుతాలు ఎన్నో తను చేశను, ఎందరినో ముట్టి పాగు చేశను. అద్భుతాలు ఎన్నో తను చేశను, ఎందరినో ముట్టి పాగు చేశను. నీ రోగ రుప్పణలు ఆయనకు తెలుసులే, నీ రోగ రొప్పణలు ఆయనకు తెలుసులే. నోరు తెరిచి అడిగినా నిన్ను బాగుపరచులే, నోరు తెరిచి అడిగినా నిన్ను బాగుపరచులే. నీ భారమంత యేసుపై మోపుము, నీ తీరమును క్షేమముగా చేర్చును. గాలి తుఫాను వాపి వేసెను, సముద్రమును నిమ్మళింపచేసెను. గాలి తుఫాను వాపి వేసెను, సముద్రమును నిమ్మళింపచేసెను. నీ జీవిత అలజడులు ఆయనకు తెలుసులే, నీ జీవిత అలజడులు ఆయనకు తెలుసులే. ఆయన కర్పించిన అన్నీ సరిచేయును, ఆయన కర్పించిన అన్నీ సరిచేయును. నీ భారమంత యేసుపై మోపుము, నీ తీరమును క్షేమముగా చేర్చును. ఏ సిక్కునైనా చక్కగా చేయును, ఏ సిక్కునైనా చక్కగా చేయును. నీ ప్రక్క నుండి నిన్ను ఆదరించును, భారమంత యేసుపైన మోపుము, నీ తీరమును క్షేమముగా చేర్చును. సమయంలో దైవజనరాలు లజ్వలి అమ్మ గారు వాక్యం చెప్తారు, మనందరూ కూడా విందాం. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను తండ్రి. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ఆయన, నీవి నిజమైన బోధకుడు. నీ వాక్కు మాకు వినిపించి మేము నశించుకోకుండా మేము నిత్య జీవానికి అర్హులం అయ్యేటట్లుగా తండ్రి మీరు మాతో మాట్లాడవలసిందని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఎంత ఆశ్చర్యకరమైన వాడో, ఆయన సర్వవ్యాపి అని నాకు అస్సలు తెలీదు. నేనేమనుకుంటుండేదాన్ని, దేవుడు రక్షకుని పంపాడు, రక్షకుడు మనలాగే మనిషి అంత ఎత్తే ఉంటాడు దేవుడు కూడాను. మరి దేవుడు పంపిన రక్షకుడు కూడా మనంతే ఉన్నాడు కదా,
దేవుడు కూడా మనంతే ఉంటాడు అని అనుకుంటా ఉంటుంది. అలా బైబిల్ చదువుకుంటా చదువుకుంటా యెషయా 40వ అధ్యాయానికి వచ్చాను. ఆ 40వ అధ్యాయంలో దేవుని స్వరూపం అంతా వివరించబడింది. నలభై 12వ వచనంలో తన పుడిసిట్టులో జలములు కొలిచిన వాడెవడు, పంచమహాసముద్రాలు ఉన్నాయి వాటి జలాలన్నీ కూడా ఆయన పుడిసిట్టులోకి వచ్చేసినాయంట. అక్కడ ఆగిపోయిన యజ్ఞం దగ్గర ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడని ఎవరు చెప్పలేదు నాకు. నేను కూడా దేవుని గ్రంథాన్ని చదివి నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. ఎంత ఆశ్చర్యకరుడని తెలీదు. మొత్తం సముద్రంలో పంచమహాసముద్రంలో ఉన్న నీరంతా తన పుడిసిట్లోకి వచ్చిందా? జ్ఞానతో ఆకాశమును కొలచూచిన వాడు ఆకాశం జాండ్ వచ్చిందా ఇంకే? ఈ చివరి నుంచి ఆ చివరికి ఆకాశం చూస్తే కన్ను సరిపోదు. ఎంత ఆకాశం ఉంటుందో ఈ ఆకాశం అంతా ఒక జాండ్ వచ్చింది ఆయనకి. చాలా ఆశ్చర్యం అయిపోయింది నాకు. ఇంక ఈ అధ్యాయం దగ్గర కొంతసేపు అలా ఉండిపోయాను, జరగలేదు. ఏంటి, మనం నమ్ముకుంటున్న దేవుడు అంత ఆశ్చర్యకరుడా? మనకు రక్షకుని పంపి మనల్ని రక్షించిన ఆ ప్రేమస్వరూపి అంత ఆశ్చర్యకరుడా? ఆకాశం జాండ్ వచ్చిందా ఆయనకి? భూమి మీద క్షణకాలం గడపడానికి మనల్ని పంపాడా ఆయన ఈ పరదేశంలో జీవించమని? అంత గొప్పవాడని ఎవరు చెప్పలేదు నాకు ఎప్పుడునో. నేను కూడా తెలుసుకోలేదు. ఇంకా నా మనసు మారిపోతుంది. ఒక నిశ్చయితులకు వచ్చాను నేను. అంత గొప్పవాడిని నేను సంతోషపెట్టాను. నేను నన్ను సంతోష పెట్టుకోవడానికి వీల్లేదు, నా ప్రాణాన్ని సంతోష పెట్టుకోవడానికి వీల్లేదు, నా మనుషుల్ని సంతోష పెట్టడానికి వీల్లేదు, ఎవరిని సంతోష పెట్టవలసిన అవసరం నాకు లేదు. అంత గొప్ప దేవుడు, అంత ఆశ్చర్యకరుడు. తన పురుషుట్టులో జలమును కొలిచిన వాడు, జ్ఞానతో ఆకాశమును కొలవేసుకుంటున్న వాడు. నేను తప్పకుండా నా జీవితంలో నేను ఆయన్నే సంతోష పెడతాను. నా ప్రాణం నాకు ముఖ్యమైనది కాదు అని నేను అనుకున్నాను. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడు, తూనిక చేత కొండలను తూచిన వాడు. ఇంత భూమిలో ఉన్నటువంటి మట్టి అంతా ఒక కొలపాత్రలో వేసి దాన్ని ఇలా గుండ్రంగా తయారు చేశాడు భూమిని. ఒక గోళికైన మనం ఎలా తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేశాడు ఆయన. ఆయన ఎంత ఆశ్చర్యకరుడు. ఆయన దృష్టికి 17వ వచనంలో ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. 800 కోట్ల మంది మనుషులు మనం ఉన్నాం.
వారు ప్రతి నిమిషం ఏ ఆలోచిస్తున్నారు, ఏ మాట్లాడుతున్నారు, వారి అంతరంగం ఎలా ఉంది, వారు ఏ క్రియ చేస్తున్నారు, వారు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారు, వారి మాటలేంటి, వారి క్రియలేంటి, అన్నీ రికార్డ్ చేస్తున్నాడు. అంతేకాదు ఎన్నో కోట్లు పక్షులు ఉన్నాయి, ఎన్నో కోట్లు పశువులు ఉన్నాయి, కోటాన కోట్లు అడవి జంతువులు ఉన్నాయి, ఎన్నో పురుగులు ఉన్నాయి, సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉన్నాయి. పీతలకు ఒక భాష, రొయ్యలకు ఒక భాష, చేపలకు ఒక భాష, మట్టిగెడ్సలకు ఒక భాష, చిన్న చేతి పరుగులకు ఒక భాష, అన్నిటి రకరకాల భాషలే. 800 కోట్ల మంది జనులు ఉన్నామంటే ఎన్నో భాషలు. చిలక్కు ఒక భాష, కాకికి ఒక భాష, కోడి పిల్లలకు ఒక భాష, కోడి పెట్ట క్రింద టర్కీ గుడ్లు పెట్టి పిల్లలు చేయించాం. కుక్క కుక్క అని పిలుస్తుంటే టర్కీ పిల్లలు వెళ్ళవు, వెళ్ళలేదు. అదొక భాష, ఇదొక భాష. ఎన్ని వందల భాషలు మాట్లాడుతున్న జీవులు, ఎన్ని వందల భాషలు మాట్లాడుతున్నటువంటి మనుషులు, ఎన్ని వందల భాషలు మాట్లాడుకుంటున్న పురుగులు, ఇవన్నీ ఒక్కసారి వినగలుగుతున్నాడు ఆయన. ఆయన కంటితో ఒక్క చూపుకి ఈ జీవులన్నీ ఒక్కసారి కనబడుతున్నాయి. మనం ఒక్క మనిషిని చూడగలం, మన చూపు ఒక్క మనిషినే చూడగలదు, మన చెవి ఒక్క మనిషి మాటే వినగలదు. ఇద్దరు మాట్లాడితే అర్థం అవ్వదు, ఇద్దరిని కూడా చూడలేం మనం. ఆయన కొన్ని కోట్ల స్వరాలు ఒక్కసారి వినగలడు, కొన్ని కోట్ల జీవుల్ని ఒక్కసారి చూడగలడు, వాటికి ఆహారం అరిచేటటువంటి చిన్న పిల్లకాకి స్వరాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ పిల్లకి ఆహారం దొరికేటట్టు చేస్తున్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యకరుడు ఆయన, చాలా శక్తివంతుడు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. సృష్టి ఏమీ లేదు, నేను చేసే పనులు ఏమీ లేవు, శూన్యం, అభావము, ఏం పని లేనట్టున్నాడు ఆయన. ఎంత పని చేస్తూ ఎన్ని జీవులను చూస్తూ ఆయన దృష్టికి శూన్యంగా కనబడుతుంది, ఏమి పని లేక కూర్చున్నాడు ఆయన. ఎంత ఆశ్చర్య దేవుడు అంటే ఎంత ఆశ్చర్యకరుడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభావం కలిగిన వాడో. మనుషు ఆలోచించడానికి మనుషుల యొక్క మెదడు చాలదు, అంత గొప్పవాడు ఆయన. అందుకని నేను అనుకున్నాను ఇంకా నా జీవితం ఆయన కొరకే, ఇంకా ఆయన కొరకే. ఒక్క నిమిషం పాడు చేయకూడదు నేను, నా జీవితకాలం అంతా ఆయన కొరకే అని నేను అనుకున్నాను. అప్పటికి నాకు 21 సంవత్సరం. ఆ తర్వాత ఉద్యోగం దొరికింది. ఉద్యోగం దొరికితే చాలా అర్జెంటుగా నాన్నగారు అమ్మ తీసుకెళ్ళి ఉద్యోగంలో జాయిన్ చేశారు.
నాన్నగారు బైబిల్ ట్రైనింగ్ లో జాయిన్ చేస్తానన్నారు అంటే చేద్దామమ్మా చేద్దాం ముందు ఉద్యోగం వచ్చింది కదూ సంతకం పడిపోవాలా అని తీసుకెళ్ళారు అప్పుడు బేసిక్ ట్రైనింగ్ అని బేసిక్ ట్రైనింగ్కి వెళ్ళాను మూడు నెలలు బేసిక్ ట్రైనింగ్ అక్కడ విగ్రహార అందిస్తానన్నారు నేను క్రైస్తవురాలండి నేను విగ్రహారాధన తినకూడదు అంతేనమ్మా అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే పెట్టి బెడ్డని తీసుకుని ఇంటికి వెళ్ళిపో అని ఆర్డిస్తాడు ఆర్డిస్తే పెట్టి బెడ్డని తీసుకుని రిక్షా మీద తీసుకుని నేను ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిపోతా వెళ్ళిపోతా నేను ఏమనుకున్నాను తండ్రి నేను ఉద్యోగం మాని నా సమయమంతా నా బలమంతా నా మనసంతా నా ప్రాణమంతా నీ మీద పెట్టడానికి నాకు అవకాశం లేదు ఎందుకంటే నా తల్లిదండ్రులు ఒప్పుకోరు నా తల్లిదండ్రులు ఉద్యోగం నుంచి విరమించమని చెప్పరు నేనేం చేయలేను అయితే నీవు నా జీవితంలో జోక్యం కలిగించుకుని ఇప్పుడు ఉద్యోగం లేకుండా నా మీదకి బ్యాడ్ రిమార్కు రప్పిస్తున్నారు ఇప్పుడు నన్ను ఉద్యోగం నుండి నీవే విడిపిస్తున్నావు ఇంకా నా సమయం అంతా నీ తీసుకో నా శరీరంలో ప్రతి రక్తపు చుక్క నీ తీసుకో నా శరీరంలో ప్రతి అణువు నీ తీసుకో ప్రతి నా జీవితంలో ప్రతి సెకండ్ నువ్వు తీసుకో అని అలా ప్రార్థించుకుంటా రిక్షా మీద నా పెట్టి బెడ్డింగ్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళా తీసుకొచ్చి నాన్నగారు జాయిన్ చేశారు 18 సంవత్సరాలు ఉద్యోగం కొనసాగించాను 18 సంవత్సరాల్లో ఒక్క సెకండ్లో 1000 వంతు కూడా ఉద్యోగంతో నేను రాజీ పడలేదు దేవుని సేవే నాకు ఇష్టం ఎందుకంటే చాలా గొప్పవాడు ఆయన చాలా ఆశ్చర్యకరుడు ఒక్క 5 నిమిషాలు హృదయపూర్వకంగా వృధా చేయడానికి నేను ఎంత మాత్రం ఇష్టపడలేదు అంతేకాదు దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది ఆయన ఆకాశ మహాకాశముల పట్టదాలని మహోన్నతుడు భక్తులు తమ పుష్పంలో రాశారు 7 ఆకాశాలు ఉన్నాయంట బైబిల్లో చదవలేదు భక్తులు రాశారు ఎలాగ ఆ భక్తులు రాసిన పుస్తకాన్ని చదివి ఓహో 7 ఆకాశాలు ఉన్నాయి గబులు అని నేను అనుకుంటున్నాను మనకు కనబడే ఆకాశం ఇది భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో 2 ఆకాశం ఇంకా ఎత్తుగా ఉందంట అంతకంటే 3 ఆకాశం ఇంకా ఎత్తుగా ఉంది అంతకంటే 4, 5, 6, 7 ఎంతో ఎత్తుగా మనుషుల ఆలోచన సరిపోదు అంత ఎత్తుగా ఉన్నాయి అయితే దేవుని గురించి ఏమి రాయబడి ఉంది ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడు ఆయన సృష్టి ఆయనను తనలో ఇముచ్చుకోలేకపోతుంది అంత ఆశ్చర్యకరమైనటువంటి వాడు దేవుడు కదా జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం దేవునికి నా జీవితాన్ని అర్పణ చేసుకోవడం దేవునికి నా సమయాన్ని అప్పగించుకోవడం ఆయన కొరకు నా శరీర ప్రాణాత్మలు అప్పగించుకోవడం కంటే ఈ భూమి మీద నాకు గొప్ప భాగ్యం లేదు అని అనిపించింది
ఇశ్రాయేలీల మాటలు దేవుని మాటలు ఇశ్రాయేలీలకు వినిపించాలని ఆయన యొక్క ప్రత్యక్షత వారికి దయచేయాలని దేవుడు కోరాడు. సేనాయకొండ చుట్టూరు ఇశ్రాయేలీలు నిలబడ్డారు. రమ్మన్నాడు దేవుడు, అలాగా నా మహిమను చూడడానికి రమ్మన్నాడు. వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటుండగా ఆయన పరలోకం నుండి ఆయన ఎలా దిగొచ్చాడు. సీనాయి కొండ మీదకి దిగొచ్చాడు. అది ఎలా ఉంది అంటే ఒక 10 గజాల వెడల్పు అయినటువంటి అగ్నిస్తంభం. ఈ వెడల్పు 10 గజాలు ఉంది. ఈ 10 గజాల అగ్నితో మండుతుంది, ఎర్రగా అగ్నిలా ఉంది. ఇది ఎంత వరకు ఉంది అంటే ఆకాశం వరకు ఉంది. ఆకాశం నుండి సీనాయి కొండకు ఒక స్తంభం లాగా దిగాడు ఆయన. ఈ స్తంభంలో ఈ యొక్క అగ్నిలో నుండి ఆయన మాట్లాడుతుంటే జనులు అల్లిపోయి, మేము వినలేకపోతున్నాం, ఇంకా మేము వినలేం, ఉరువులాగుంది శబ్దం, ఈ ఉరువు లాంటి దేవుని శబ్దాన్ని మేము వినలేం, గనక మాతో దేవుడు మాట్లాడకూడదు, మోషేతో మాట్లాడితే చాలు, మోసే సంగతులన్నీ కూడా మాకు చెప్తాడని అడిగిపోయారు వాళ్ళు. ఆకాశం నుంచి ఒక పెద్ద అగ్ని స్తంభంలాగా దిగింది. వారు అల్లిపోయి, అగ్ని మమ్మల్ని దహించేస్తామేమో అని చెప్పేసి అల్లిపోయారు. దేవుడు చాలా ఆశ్చర్యకరుడు. ఈ యొక్క వాక్యాలన్నీ కూడా చదువుకుంటుంటే నా హృదయం ఎంతో ఆశ్చర్యపడిపోయి ఆయన్నే ప్రేమించడానికి, ఆయన్నే సేవించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంత గొప్ప దేవుడు మనుషుల్ని ఏమడుగుతున్నాడు? ద్వితీయోపదేశ కాండం 6:4-9. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. యెహోవా నిపుణ హృదయముతోను, నిపుణాత్మతోను, నిపుణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీట కూర్చుండినప్పుడు, త్రవ్వను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకుని వలను, అవి నీ కన్నుల నడుమ బాసుకోవలో ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలను. ఈ వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అయిపోయింది. నా కోసం సృష్టించుకున్నాను మిమ్మల్ని, మీరు కూర్చున్నప్పుడు నా కొరకే, మీరు నడుచున్నప్పుడు నా కొరకే, మీరు పండుకున్నప్పుడు నా కొరకే, మీరు లేచినప్పుడు నా కొరకే, మీరు నా మీ జీవితం నా కొరకే. ఇంకా నా ఆజ్ఞల గురించి మాట్లాడుకోవాలి, నా పద్ధతులు మాట్లాడుకోవాలి, నా విషయాలు మాట్లాడుకోవాలి. మీ పిల్లలకి వాటిని అభ్యసింపచేయాలా? వారు ప్రొద్దుటే లేస్తారు. మనం బయటికి రాకముందు ప్రార్థన చేశారా? దేవుని కలుసుకున్నారా?
మీరు ఇంట్లోంచి బయటకు రాకముందు స్కూల్కి వెళ్ళకముందు మనం దేవుని కలుసుకోవాలి. అందరూ ప్రార్థన చేసిన తర్వాతే మీరు బయటకు వెళ్ళాలి అని అభ్యాసం చేయండి. వాళ్ళ భోజనం చేస్తారు, గవ్వ అన్నం తినడానికి సిద్ధపడిపోతుంటారు. అదిగో మీరు మీ మట్టుకు మీరే ఆహారం తిని బలపడదామని అనుకుంటున్నారా? దేవుని సహాయం లేదే మీకు బలం వస్తుందా? మీరు మొట్టమొదట ప్రార్థన చేసుకుని మీ కొరకే ఆహారం తింటున్నావు నాయన, మీ కొరకే పానం చేస్తున్నాం తండ్రి, మీ కొరకే మేము జీవించాలి అని ప్రార్థన చేసుకుని తినండి అని చెప్పాలంట. బండి నుంచి వచ్చేసి గవ్వ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటారు. అదిగో హోంవర్క్ చేసుకుంటారు. మీరు బైబిల్ చదవకుండా మీరు పుస్తకాలు ముట్టుకుంటున్నారా? ఈ క్షణకాలం ముఖ్యమా? కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యం ముఖ్యమా? ఈ క్షణకాలం కోసం గవ్వ చదువులు మొదలు పెట్టారా? పుస్తకాలు మూసేయండి, మొట్టమొదట దేవుని గ్రంథం తీయండి, దేవుని విషయాలు చదవండి. ఆ తర్వాత మీరు ఈ లోక సంబంధమైనటువంటి ఈ చదువు కోసం పుస్తకాలు తీయండి. అందరూ మూసేయండి అని ఆర్డర్స్. అప్పుడు పిల్లలు పుస్తకాలు మూసేయాలి అప్పుడు మళ్ళీ బైబిల్ తీసుకుని బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు. ఈ విధంగా మీ పిల్లలకు బాగా జ్ఞానం వచ్చేటట్టు ప్రయత్నించండి. బాగా ప్రైవేట్లో చెప్పాలి, బాగా మంచి ఉద్యోగాలు రావాలి. మీ పిల్లలు చాలా సంతోషంగా బ్రతకాలంటే మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. వంట చేసేసిన తర్వాత తల్లి పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళు లెక్కలు సరిగ్గా చేస్తున్నారో లేదో, పాఠాలు బాగా చదువుతున్నారో లేదో పిల్లల గురించి చాలా శ్రద్ధ వహించాలి అని చెప్పలేదు ఆయన. ఈ క్షణకాలం ఆయనకు లెక్కలేదు. ఈ రాలిపోయే శరీర సంబంధమైనటువంటి విషయాలు ఆయనకు అసలు లెక్కలేదు, లోక సంబంధమైనటువంటి విషయాలు లెక్కలేదు ఆయనకి. ఆయన రాజ్యం కోట్ల సంవత్సరాల రాజ్యం, యుగయుగాల రాజ్యం, అది ముగింపు లేదు దానికి, అంతులేనటువంటి రాజ్యం. అటువంటి రాజ్యం గురించి ఆయన ఏం చెప్పాడు? కూర్చున్నప్పుడు నా గురించే, నిలబడినప్పుడు నా గురించే, నడిచినప్పుడు నా గురించే, పండుకున్నప్పుడు నా గురించే, లేచినప్పుడు నా గురించే. మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలను. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు, మనుషులు ఏం కోరుతున్నాడు అని నేను బైబిల్ గ్రంథం చదువుకుంటుంటే ప్రేమింపవలను. ఎలా ప్రేమించాలి అంటే మనసంతటితో, హృదయమంతటితో, బలమంతటితో, ప్రాణమంతటితో ఆయన్ని ప్రేమించాలని ఆయన కోరుతున్నాడు. తర్వాత ఇంకొక వచనం, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం, నాలుగవ వచనం నుంచి, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన్ని ప్రేమించి ఆయన హత్తుకుని ఉండగలను. ఎంత ఈ వచనం చదువుతుంటే ఎంత ఆశ్చర్యం అయిపోయింది. ఇంకా మనిషికి ఎవరు? నేనే. ఇంకా మనిషికి నేనే,
నేనంటున్నాడు ఇంకేం కాదు. మనిషి ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచన ఉండటానికి వీల్లేదు. ఏం చేయాలంట? లోబడి లోబడాలంటే ఆయన ధర్మశాస్త్రం చదవాలి. గ్రంథం ఏం చేయమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు? ఆయనకి లోబడి ఉండాలంటే ఏ ఆజ్ఞలు చెప్తున్నాడు, ఏ ఆజ్ఞలు చెప్తున్నాడు, ఏ ఆజ్ఞలు చెప్తున్నాడు? ఆయనకి లోబడాలి కానీ మనుషులకు లోబడ్డానికి వీల్లేదు, సైతానికి లోబడ్డానికి వీల్లేదు, లోకానికి లోబడ్డానికి వీల్లేదు, శరీరానికి లోబడ్డానికి వీల్లేదు, ప్రాణానికి లోబడ్డానికి వీల్లేదు. ఇవన్నీ పోయినా సరే పర్వాలేదు, ఆయనకి లోబడి. ఇంకేం కోరుతున్నాడు ఆయన? భయపడి ఆయనకి లోబడి, ఆయనకి భయపడి. అమ్మ బావో, ఎవరికి భయపడ్డానికి లేదు? దయ్యాలకు భయపడ్డానికి వీల్లేదు, రోగాలకు భయపడ్డానికి వీల్లేదు, శత్రువులకు భయపడ్డానికి వీల్లేదు, ప్రాణం పోతుందేమో అని భయపడ్డానికి వీల్లేదు. ఏ మనిషికి ఎప్పుడు భయపడక్కర్లేదు. మనం భయపడవలసిన వాడు ఒక్కడే అని రాయబడి ఉంది. ఆయనకే భయపడిపోవాలంట. ఎలా భయపడాలా? ఆయన ఆజ్ఞలన్నీ చదువుకోవాలంట. అమ్మో, ఆయన ఆజ్ఞలకు లోబడాలా? ఆయన ఆజ్ఞలకు లోబడిపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన నన్ను ప్రేమించకపోతే ఎలాగా? ఒకవేళ నేను ఆయనకు లోబడపోతే, ఆయనకు భయపడపోతే, ఆయన ఆజ్ఞలకు లోబడపోతే కొన్ని కోట్ల సంవత్సరాలు నేను ఎక్కడ ఉండవలసి ఉంటుంది? ఆయన లేని చోట నేను ఉండగలనా? నిత్యాగ్నిగుండం అని పేరు, అగ్నిగుండానికి నిత్యాగ్నిగుండం అని పేరు. ఆ శిక్షకి నిత్య శిక్ష అని పేరు. ఆయనకి క్షణకాలం లోబడిపోతే నిత్య శిక్షకి నేను పాత్రురాలని అయిపోతానేమో, నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతానేమో అని ఖచ్చితంగా ఆయన నోరారా పలుకుతున్నాడు. నాకు లోబడండి, నాకు భయపడండి. నా ఆజ్ఞలు అనుసరించి ఇంకా ఏం చేయాలంట? ఆజ్ఞలు అనుసరించాలంట. ఆయన ఆజ్ఞలు ఎక్కడ ఉంటాయి? దేవుని గ్రంథంలో ఉన్నాయి, ధర్మశాస్త్రం, కృత నిబంధన ఆజ్ఞలు అన్నీ కృత నిబంధనలో ఉన్నాయి. పాత నిబంధన ఆజ్ఞలన్నీ పాత నిబంధనలో ఉన్నాయి. ఏం ఆజ్ఞాపించాడు ఆయన? ఏం ఆజ్ఞాపించాడు? ఏం ఆజ్ఞాపించాడు? ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించి ఆయన ఆజ్ఞలే ఎందుకు సంతోషించాలంట మనుషుడు? ఏం ఆజ్ఞాపించాడు? నేను ఏ ఆజ్ఞలు అనుసరించాలో, ఏ ఆజ్ఞలు అనుసరించాలో అని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంట. ఆయన మాట విని ఇంకే మనుషుల మాట వినకూడదు. దురాత్మలు మన చెవుల్లో చెప్తుంటాయి, ఈ త్రవులు అన్నాడు, ఈ త్రవులు అన్నాడు అని దురాత్మ చెప్తుంటది. మనుషులు చెప్తుంటారు, మీరు ఇలా నడిస్తే బాగుంటుంది, మీరు ఇలా నడిస్తే బాగుంటుంది. ఎవరి మాటలు వినకూడదు, దుష్ట శక్తుల మాటలు వినకూడదు, శరీరుల మాటలు వినకూడదు. ఆయన మాటే విని ఆయనను సేవించి, ఆయన్నే సేవించి ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆయన మాత్రమే సేవించి ఇంకా మన పూర్వకంగా పూర్ణ బలంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆయన్నే సేవించి ఆఖరుగా ఆయననే హత్తుకుని ఉండవలను. ఈ బైబిల్ని నేను ఎలా హత్తుకున్నాను?
ఈ బైబిల్ నేను ఇలా హత్తుకుని ఉన్నాను. ఆయన ఏం కోరుతున్నాడు? ఆయన్నే హత్తుకుని ఉండవలెన్నో. మొత్తం ఎన్ని చెప్పాడు? ఆయనకే లోబడి, ఆయనకే భయపడి, ఆయననే అనుసరించి, ఆయన మాటే విని, ఆయననే సేవించి, ఆయననే హత్తుకుని ఉండవలను. ఎంత ఆశ్చర్యం అయిపోతుంది నాకు. మనిషితో ఆయన ఏం చెప్తున్నాడు? నీకు నేనే అంతే, వేరొక పద్ధతి లేదు, నీకు నేనే అంటున్నాడు. తర్వాత 22:32 చదుదాం. రెండో అధ్యాయం 32 వచనం. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారు. ద్వితీయ ఉపదేశకాండంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నది అన్నమాట ఉంది. ఇక్కడ నన్ను మరువద్దు. కన్యక ఆభరణాలు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం మాంతదా? కన్యక అందంగా తయారవ్వాలని అనుకుంటది కదా. పెండ్లి కుమార్తె పెండ్లికి సిద్ధపడినప్పుడు నగలన్నీ పెట్టుకుని వడ్డాణం కూడా పెట్టుకుంటది కదా. వడ్డాణం మర్చిపోయి పెండ్లికి వెళ్తుందా? వెళ్ళదు కదా. మరి లెక్కలేనన్ని జనములు నన్ను మరచి ఉన్నారు. చదువుకునే పిల్లలు చదువులో పడి దేవుని మర్చిపోతున్నారని, ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగంలో పడి దేవుని మర్చిపోతున్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం చేస్తూ దేవుని మర్చిపోతున్నారు, తల్లులు తమ బిడ్డల్ని పోషించుకుంటూ వారికి వంట చేస్తూ పనులన్నీ చేస్తూ దేవుని మర్చిపోతున్నారు. లెక్కలేని జనములు నన్ను మర్చిపోతారా? నన్ను జ్ఞాపకం, నన్ను జ్ఞాపకం ఇచ్చి ఆయన కోసమే జీవించమంటున్నాడు గనక నడుస్తూ నడుస్తూ తండ్రి 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 రక్షక రక్షక రక్షక, నీవు కాపాడిందే మేము కాపాడబడలేము, నీవు పరిశుద్ధపరచనిదే మేము పరిశుద్ధపరచబడలేము, నీవు రక్షించిందే మేము రక్షింపబడలేము. తండ్రి 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 నడుస్తూ తండ్రి తండ్రి అనుకోవాలి. రక్షక రక్షక అని అనుకోవాలి. నన్ను మర్చిపోవద్దు అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. పెండ్లి కుమార్తె వడ్డాణాన్ని ఎలా మర్చిపోదో అలా నన్ను మర్చిపోకండి. నిత్యం నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. నన్ను మర్చిపోతే మిమ్మల్ని మర్చిపోతాను నేను. అప్పుడు ఏమవుతారు మీరు? నన్ను మరువకండి. అంత గొప్ప దేవుడు ఈ ప్రజల్ని ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత బ్రతిమాలుతున్నాడో. నాకు లోబడి ఉండండి, నన్ను సేవించండి, నన్ను ప్రేమించండి. ఎంతో దేవుని కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తర్వాత సమూయేలు గ్రంథంలో ఏమి రాయబడి ఉంది? నన్ను గణపరచండి. నన్ను గణపరచేవాడిని నేను కూడా గణపరుస్తాను. నన్ను తృణీకరించకండి. నన్ను తృణీకరించద్దు. ఎందుకులే? తర్వాత చదువుకోవచ్చులే ఆయన గ్రంథం, తర్వాత తీసుకోవచ్చులే ప్రార్థన. నన్ను తృణీకరించకండి. నేను చాలా గొప్పవాణ్ణి, నేను మహారాజునై ఉన్నాను అని ప్రవక్తల గ్రంథాల్లో
నేను మహారాజును కాదా? మీరు ఘనపరచవలసిన వాడని నేను కాదా అని అడుగుతున్నాడు ఆయన. అందుకని సమూయేలు గ్రంథంలో ఏమి రాయబడింది? నన్ను ఘనపరచకండి, నన్ను ఘనపరచండి, మీ మనసు మీ జీవితంలో నన్నే ఘనపరచండి, ఆయన్నే ఘనపరుస్తుండాలి. నువ్వు చదువుకుంటుండు, దేవుని చిత్తం అయితే దేవుని నేను పాస్ చేస్తాడు, దేవుని చిత్తం అయితే నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు, ఆయన్ని నీ జీవితంలో గణపరచు అని మనం మనుషులకు చెప్తూ ఉండాలి. ఆయన గణపరచాలా? ఆయన తృణీకరించడానికి వీల్లేదు. అన్ని వేళలా ఆయన గణపరచాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నన్ను గణపరచండి అని నోరారు అడుగుతున్నాడు ఆయన, నన్ను తృణీకరించొద్దు అని అడుగుతున్నాడు. ఎన్నో విషయాలు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఇందాక నేను ఈ బొమ్మలన్నీ చూపించాను, నా హృదయం ఆశ్చర్యం అయిపోతుంది. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన గురించి ఆలోచించడానికి మానవుల యొక్క మనసు సరిపోదు. దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ఆజ్ఞలన్నీ ఎంతవరకు బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. అందుకని ఏం చేయాలి అని బైబిల్ చదువుకున్నప్పుడు మనం దేని కొరకైతే ప్రార్థన చేసుకుంటున్నామో, దేని క్షేమము నిమిత్తము, శరీర క్షేమము నిమిత్తం, ఏ శరీర క్షేమం నిమిత్తం ప్రార్థన చేసుకుంటున్నావో, ఏ శరీరం మేలు కొరకు పోసుకుంటున్నావో, ఏ బిడ్డల శరీరముల కొరకు, వారి ఆరోగ్యముల కొరకు, వారి చదువుల కొరకు, వారి ఉద్యోగముల కొరకు, వారి దీర్ఘాయుష్కాలము కొరకు, వారి సుఖభోగముల కొరకు, ఏ శరీరం కొరకైతే మనం దేవుని నమ్మేమో, ఏ శరీరం కొరకు మనం నిత్యం విజ్ఞాపన చేస్తున్నామో, ఆ శరీరం గురించి దేవుడు ఏం చెప్పాడు? శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారులు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడరు, శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. రోమా 8 రాయబడింది. శరీర అనుసారులు దేవుని సంతోషపరచనేరరు, వారు దేవుని దుఃఖింప చేస్తారు. ఏ శరీరం కొరకైతే మనం దేవుని నమ్మేమో, ఆ శరీరమే మనకు విరోధి. ఆ శరీరం ఏదైన తోటలో తోట మధ్యన దేవుని చేత ఉంచబడిన మంచి చెడ్డల తెలివిని చేటటువంటి వృక్షం, ఆ వృక్షం పరీక్ష వృక్షం. నిజంగా తినమని సంతోషించమని వేయలేదు ఆయన, పరీక్ష వృక్షం. ఆ విధంగానే మనం దేవుణ్ణి ప్రేమిస్తామా, శరీరాన్ని ప్రేమిస్తామని శరీర వృక్షం ఇది, పరీక్ష వృక్షం, పరీక్ష కొరకు ఉంది. అందుకని ఖచ్చితంగా చెప్పేశాడు, శరీరానుసారమైన మనస్సు మరణము అంతే. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది. శరీరానుసారమైన మనస్సుతో దేవుని సంతోషపరచనేరడు. గనక ఏం చేయాలి మరి, ఈ శరీరాన్ని ఏం చేయాలి? అప్పుడు దేవుని గ్రంథంలో రాయబడి, దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడలా మీరు జీవించెదరు. శరీరం శరీరంలాగే ఉంటది కానీ
దాని ఆశలు, దాని క్రియలు, దాని స్వభావం, దాని పద్ధతులు అవన్నీ చెప్పబడాలని దేవుని గ్రంథంలో రాయబడింది. రోమా 6 అధ్యాయంలో ఏం రాయబడింది? శరీరాన్ని ఏం చేయాలని రాయబడింది? పరిశుద్ధాత్మ దేవుడు రోమా 6 అధ్యాయంలో ఏమి రాయించాడు? యేసుక్రీస్తు ప్రభుతో శరీరము సిలువ వేయబడవలెను. గలతీయ 5 అధ్యాయంలో ఏమి రాయబడింది? యేసుక్రీస్తు సంబంధులైన వారు శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనో దాని కోరికలతోనో సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ రెండు రకాలైనటువంటి మనుషులు కనబడుతున్నారు. ఒకటి శరీర సంబంధులు, రెండు యేసుక్రీస్తు సంబంధులు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని దురాశలతో సిలువ వేస్తున్నారు. మొట్టమొదట సిలువేశారు, ఆ తర్వాత సిలువలో దానికి మరణం కలుగజేశారు, ఆ తర్వాత యేసుక్రీస్తుతో పాతి పెట్టబడవలెను అని రోమా 6 అధ్యాయంలో రాయబడింది. ఆ తర్వాత పాతి పెట్టేశాం సమాధిది. ఒక కాలు కనబడదు, ఒక చెయ్యి కనబడదు, ఒక వ్రేలు కనబడదు, ఒక గోరు కనబడదు. సమాధి. ఈ శరీరం పూర్తిగా సమాధి చేయబడినప్పుడు ఆత్మ పరిపాలిస్తుంది. ఓ ప్రక్కన తెలుగుదేశం పరిపాలించండి పర్వాలేదు, ఓ ప్రక్కన జగన్ పరిపాలిస్తాడు, కొంత భాగం మీరు పరిపాలించండి, మనం సమాధానంగా ఉండాలి, ఎవరిగో విరోధ భావం పెట్టుకోకూడదు. సగం మీరు పరిపాలించండి, సగం మేము పరిపాలిస్తాం, అదేం కుదరదు. పూర్తిగా త్రోత్సవేయబడాలి, ఒక ప్రభుత్వం పూర్తిగా త్రోత్సవేయబడాలి, అప్పుడు మరొక ప్రభుత్వం అధికారం చేయాలి. అదేవిధంగా రెండు ప్రభుత్వాలు ఉన్నాయి, శరీర ప్రభుత్వం ఉంది, ఆత్మ ప్రభుత్వం ఉంది. ఆత్మ ఎప్పుడు ప్రభుత్వం చేస్తుంది? ఒక్కలు కనబడడానికి వీల్లేదు, ఒక చెయ్యి కనబడడానికి పూర్తిగా సమాధి చేయబడి అప్పుడు ఆత్మ పరిపాలన నిరాటంకంగా దాని పరిపాలన కొనసాగిస్తుంది. ఏ ఆటంకాలు ఉండవు. ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, ఎదురించే వారు ఎవరు ఉండరు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన సిలువ వేయబడాలని, మన శరీరం దాని క్రియలు, దాని ఆశలు, దాని తలంపులు, దాని కోరికలు పరలోకపు పౌరులుగా మనం ఉంటే శరీర సంబంధం కాదు, పూర్తిగా అధికారం కప్పు పెట్టబడాలి. శరీర పెత్తనం, శరీర అధికారం సమాధి చేయబడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో రాశాడు. అందుకని నేనేం చేస్తున్నాను, ఒక చేప బొమ్మ ఒకటి వేసుకున్నాను, అది ఎదురుగుండా గోడ కంటించుకున్నాను. బ్రతికిన చేప ప్రవాహానికి ఎదురెళ్తుంది, ప్రవాహానికి విరోధంగా అది ప్రయాణించేస్తుంది. కానీ చనిపోయిన చేప క్రింద ఉంది, అది తిరగబడిపోతుంది, ఇంక ఊపిరి పీల్చట్లేదు, కన్ను తెరవట్లేదు. బ్రతికిన చేప ఎదురెళ్తుంది,
ఎగురుతుంది. చనిపోయిన చేప పట్టుకెళ్ళిపోతుంది. అప్పుడు చనిపోయిన చేపని అడుగుతున్నట్టు అక్కడ ఎదురుకుండా పెట్టుకుని బొమ్మ చనిపోయిన చేపతో మాట్లాడుతున్నట్టు ఓ చనిపోయిన చేప అని పిలుస్తున్నాను. చనిపోయిన చేప నువ్వు కళ్ళు తెరవక్కర్లేదా? తెరవక్కర్లేదు. దారి చూసుకోక్కర్లేదా? నేను దారి చూసుకోక్కర్లేదు. నన్ను నడిపించే ప్రవాహం ఉంది. ఆ ప్రవాహం ఎక్కడ తీసుకెళ్ళిపోతే నేను అక్కడికే. మరి ఓ చనిపోయిన చేప, మరి నీకు ఒక చుక్కాన్లాగా ఎటువైపు వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళాలో, ఎటువంటి ఆహారం, ఎటువంటి మూలన దొరుకుతుందో, ఎటువైపు ఏదాలో నీ తోక, నీ రెక్కలు అవన్నీ కూడా అవిప్పి దారి చూసుకోవట్లేదా? నీ తోక అలా ముడిచేసుకుని ఉన్నావేంటి? బ్రతికిన చేప చుక్కాన్లాగా ఉపయోగించుకుంటుంది. నేను దారి చూసుకోక్కర్లేదు. మరి ఎవరు నీకు దారి చూపిస్తారు? ప్రవాహమే తన దారిలో నన్ను తీసుకెళ్ళిపోతుంది అని ఇలా చచ్చిన చేపతో మాట్లాడుకుంటా ఒకటే ప్రార్థన చేస్తున్నాను. దేవా, పరిశుద్ధాత్మ ప్రవాహంలో చనిపోయిన చేప వలె మమ్మల్ని కొట్టుకుపోనీ. దేవా, చచ్చిన చేప వలె, చచ్చిన చేప వలె, అలా 100 సార్లు చెప్తున్నాను. చచ్చిన చేప వలె, చచ్చిన చేప వలె, చచ్చిన చేప వలె, చనిపోయిన చేప కళ్ళు తెరవదు, ఏదదు, ఆలోచించుకోదు, అరవదు, ఏది లేదు. ప్రవాహమే దాని అధికారి. ఆ విధంగానే పరిశుద్ధాత్మ ప్రభువా, దేవా, దేవా, ఓ నా బిడ్డలకి, నా రక్త సంబంధులకి, నా బంధుమిత్రులకి, సంఘాలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రవాహంలో చచ్చిన చేపలు, చచ్చిపోయిన చేపలు కొట్టుకుపో ప్రవాహంలో. దేవా, చీలమండల లోతు కాదయ్యా. చీలమండల లోతు నీరుంటే కప్పబా నడుస్తాడు మనుషుడు. మోకాళ్ళ లోతు కాదయ్యా. మోకాళ్ళ లోతుంటే నడుస్తాడు. మల లోతు కాదయ్యా. మల లోతుంటే కూడా కొంచెం కష్టంగా నడుస్తాడు. ఆ ప్రవాహాలేమి నీ నీ తూకంలో తూగు. అటువంటివి నీ తూకంలో తేలిపోతాయి. దాటజాలని నది ప్రవాహంలో కొట్టుకోవాలి. దేవా, దేవా, దాటజాలని నది ప్రవాహం, పరిశుద్ధాత్మ ప్రవాహం, కడవరి వర్షం తండ్రి, దాటజాలని ప్రవాహం. ఇంకెక్కడ ఆ చచ్చిన చేపను పరిచయం చేస్తే ఎక్కడ జీవం ఉండదు. అలాగే శరీరం, దాని కోరికలు, దాని క్రియలు, దాని అలవాట్లు, దాని పద్ధతులు నశించిపోవాలి. అందుకనే ప్రభు చెప్పాడు పైనుంచి శక్తి. ఎలా ఉంటుందో పైనుంచి శక్తి, పైనుంచి శక్తి ఎలా ఉంటుందో, పైనుంచి శక్తి, పైనుంచి శక్తి, పైనుంచి శక్తి అంటున్నారు శిష్యులు. పైనుండి శక్తి, పైనుండి శక్తి, పైనుండి శక్తి అంటుంటే పైనుండి అగ్ని వచ్చింది. శరీరాన్ని, దాని క్రియలను, దాని అలవాట్లను, దాని ఆలోచనలను, దాని సుఖభోగములు మొత్తం కూడా కాల్చిబూడి చేసింది. అప్పుడు వారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి సర్వాన్ని నిర్లక్ష్యం చేసి బూదిగంతాల వరకు వెళ్ళిపోయారు ఆదిపోస్తులు. అటువంటి అగ్ని, అటువంటి పరిశుద్ధాత్మ ప్రవాహం మనకు కావాలి.
చీలమండల లోతులో మనం తృప్తి పడి చాలా నవ్వుతూ జీవించడానికి వీల్లేదు. మా కళ్ళ లోతు కూడా కుదరదు, ఆయన తూకానికి రాదు, ఆయన గీటుకు రాము, ఆకలికి ఆయన తూకానికి రావాలంటే దాటజాలన్నది ప్రభా శరీరమును దాని సంగతులు మర్చిపోవాలి. అప్పుడు ఆత్మ ప్రభుత్వం ఆయనే పరిపాలన చేస్తారు. ఆ తెలుగుదేశం ప్రభుత్వం తొలగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వచ్చిందో ఆ విధంగానే మనందరి జీవితం ఆత్మ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయే జీవితం దాటజాలనే నదీ ప్రవాహం ఆత్మాధికారంలో మనం జీవించాలి. అంతకంటే తక్కువలో ఉంటే ఆయన గీటుకు రాం, మనం ఆయన కొలతకు మనం సరిపో. మినే మినే టికెల్ ఉపాసేన్, నీ క్రియలన్నీ లెక్కింపబడినవి, అవి తూచబడినవి, దేవుని తూకములో నువ్వు తేలిపోయావు అని భక్తుడు చెప్పాడు. ఆ విధంగా చీలమండల్లోతూ తేలిపడని సిద్ధంగా ఉన్నాం, మోకాళ్ళలోతూ తేలిపడని సిద్ధంగా ఉన్నాం, నడుములోతూ తేలిపడని సిద్ధంగా ఉన్నాం. ఒక్కటే ఆయన గీటుకొస్తుంది, దాటగాలని నది ప్రవాహంలో మనం కొట్టెళ్ళిపోతే మనం ఇంకే అభ్యంతరం లేదు. పరపక్షం వాడు మన మీద నేరము మోపకుండానట్లు, అతడు తన నోటి మీద వ్రేలు వేసుకునేటట్లు, అతడు తన తల దించుకునేటట్లు మనం జీవిస్తే ఆయన గీటికి వస్తాం. పరపక్షం వాడు అనగా సాతాను, వాళ్ళ అనుచరులు. పౌలు భక్తుడు తన కుమారుడైన తీతుకు రాస్తున్నాడు, నీ క్రియలను బట్టి, నీ బోధన బట్టి, నీ ప్రవర్తనను బట్టి పరపక్షం వాడు నోటి మీద వ్రేలేసుకోవాలి, నీ మీద నేరం మోపకుండా ఉండాలి, నీ మీద నేరం మోపకుండా ఉండి అతడు తన తల దించుకోవాలి, తీతు చాలా జాగ్రత్తగా ఉండు అని పౌలే హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగానే మన జీవితం గురించి కూడా పరపక్షం వాడు తలదించుకోవాలి. నేరమే మేము మోపడానికి అతనికి ఉండడానికి వీల్లేదు. నేరం మోపం అని అతను అడిగితే నోటి మీద ఉరేలు వేసుకోవాలి. అటువంటి జీవితాన్ని ఏ పరిశుద్ధ ఆత్మ ప్రవాహంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఇంతవరకు మీరు పాటలు విన్నారు, పాటలు లేఖించారు, అద్భుతమైన దేవుని వాక్యాలు మీరు విన్నారు. ముగించుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచండి. పరిశుద్ధి అభిమానం కలిగిన తండ్రి, జీవం గల దేవ, ఇంతవరకు శ్రేష్టమైన వర్తమానాలు మాకు అందించావు. నీ ప్రియబిడ్డలు పాటలు పాడారు, సాక్ష్యాన్ని కూడా మేము విన్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమం ముగించుకుంటాం. వాక్యాన్ని విన్న నీ బిడ్డలు వారి మనసుల్లో వాక్యాన్ని ఉంచుకొని ఈ దినాల్లో వారి యొక్క ఆత్మీయ జీవితంతో తొత్తిల్లిపోకుండా మరింత బలపరుచుకుని నీ సన్నిధిలో జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంత కార్యక్రమం అంతటిని కూడా మీరు అధ్యక్షత వహించి నడిపించినందుకు వందనాలు. మళ్ళా మరొకసారి మేము అందరం కూడా నీ పాద సన్నిధిలో కూడి నీ నామాన్ని మహింపరిచే వాక్యం మాదిరి అనుగ్రహింపచేయమని, విశ్వాస బిడ్డల జీవితాలను ఆత్మీయ జీవితాలను మీరు బలపరిచి, వారి శరీరాలను కూడా మీరు బలపరిచి నీ కొరకు జీవింపచేయమని, నీ కొరకు నడిపింపచేయమని యేసునామన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రక్తమే చేసినట్టు సంపూర్ణ విజయం కలుగుగాక, సర్వనాశనం కలుగుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యం సహవాసము ఆ పిల్లలు నడిపి సదాకాలం మనందరితో కూడా ఉండి నడిపించును గాక. ఆమేన్.